అంతరముపై భావము ఉంట, అది అందరికీ తెలుసున్న విషయం. కాబట్టి కొన్ని విభూతి పెట్టుకుని, బొట్టు పెట్టుకుని, లేకపోతే పిలక పెట్టుకుని, పంచ పెట్టుకుని, మన ధోతి పెట్టుకుని, మన ఇండియన్ డ్రెస్సులు వేసుకుని ఉన్నట్లయితే అది భక్తికి బలాన్ని చేకూరుస్తుంది, మనస్సుకి ఉల్లాసంగా ఉంది, భక్తి చేయటానికి అనుకూలంగా ఉంటుందనే సందేహం లేదు. ఇప్పుడు పూజ చేయటానికి పంచ ధోతి పెట్టుకుని లేకపోతే చీర పెట్టు కూర్చుంటే బాగుంటుంది, కానీ ఇద్దరు జీన్ ప్యాంట్లు వేసుకుని పూజ కూర్చుంటే పెట్టడం అంత పెద్ద స్వాభావంగా ఉండకపోవచ్చు, అట్లీస్ట్ ఇండియాలో. కాబట్టి ఈ బాహ్యమైనటువంటి కట్టు బొట్టు జుట్టు వీటికి కూడా కొంత ధర్మంలో భక్తిలో స్థానం ఉంటుంది. నేను సుతనాము కొట్టు పారవేయట్లేదు, కానీ దాని స్థానము, వాటి స్థానము పెరిఫర్ అంటే పైపై మాత్రమే లోతుల్లో, భక్తి యొక్క లోతుల్లోకి ఈ కట్టు బొట్టు జుట్టు యొక్క ప్రవేశము ఉండదు. అంచేతనే గీతా ఇత్యాది అంతరమైన భక్తి యొక్క తత్వాన్ని నిర్ధారించే గ్రంథాలలో వాటి ప్రస్తావన కూడా ఉండదు. నా భక్తుడు ఇట్టివాడు, ఈ భక్తుడు పొందేటువంటి ఆ స్థితి ఏమి భక్తి మూలంగా, యహ ఎవడైతే నా భక్తుడు ఏ విధంగా ఉంటాడో సహా మాం ఏతి, ఆ భక్తుడు నన్ను పొందు. సో ఈశ్వరుని పొందుట, ఈ ఈశ్వరుని పొందుట అంటే ఎలా పొందుతారు? ఈశ్వరుని పొందే విధానం ఎట్టిది? దీన్ని స్థూల బుద్ధితో చూడకూడదు, స్థూల దృష్టి ఉండకూడదు. స్థూల దృష్టి అంటే బండ దృష్టి అని అర్థం. బండగా అంటే మూర్ఖంగా బండగా ఆలోచిస్తే దాన్ని స్థూల దృష్టి అంటారు. దేవుణ్ణి పొందుట ఎలాగా అని అడిగారు అనుకోండి, ఆ స్థూల దృష్టి గలవాడు ఏమనుకుంటాడు, వీడు ఇక్కడ నిలబడి ఉంటాడు లేకపోతే వీడు వెళ్తుంటే హఠాత్తుగా దేవుడు ఎదురుకున్నా వచ్చి తాను సిగ్గుతాడు, వచ్చి నిలబడతాడు, అప్పుడు దేవుడు వీడిని, వీడు దేవుణ్ణి కౌగులు చేసుకుంటారు, ఆ విధంగా దేవుణ్ణి పొందేస్తాడు అని వీడు అనుకుంటాడు. జనరల్గా మీరు పొందుట అంటే అలాగే ఉంటాం. ఇప్పుడు మీరు డైమండ్ ఉంగరం పొందినారు అంటే ఏం చేస్తారు అంటే, మీకు దూరంగా ఉన్నటువంటి ఆ డైమండ్ రింగ్ ఆ దూరం పోయి అది దానికి మీకు మధ్యన ఏ దూరము లేకుండా అది మీ చేతి మీద వచ్చేస్తే దాన్ని మీ గుప్పిట్లో పట్టేసుకుంటే మీరు పొందినట్టు లెక్క. అలాగే ఈశ్వరుని కూడా కౌగులం చేసుకుంటే ఈశ్వరుని పొందినట్లు అవుతుంది. ఆ రకంగా వ్యాఖ్యానిస్తారు కూడా. శ్రీరాముడు హనుమంతుని కౌగులించుకోవటాన్ని ఒక దృష్టాంతంగా చూపించేసి అలా వ్యాఖ్యానిస్తారు. అది ఫిజికల్గా పొందేయడమే అనే దృష్టి స్థూల దృష్టి, అలా పొందడం ఉండదు, అది కాదు. ఇక్కడ భక్తుడు ఈశ్వరుణ్ణి పొందుట అంటే తన హృదయంలో పొందుతాడు, బయట పొందిదే ఉండదు. బయట పొందేయడం అనుకోండి అంటే అర్థం దేవుడు ఒక ఫిజికల్ ఎంటిటీ, వీడు ఒక ఫిజికల్ ఎంటిటీ అని, అలాగా అక్కడ చుట్టూ దోమలు ఉంటే ఇద్దరినీ కూడా పోతాయి, అలాంటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్. తన దేవుడు ఫిజికల్ ఎంటిటీ కాదు, దేవుడు చిన్మయుడు, ఈశ్వరుడు చిన్మయుడు. ఈశ్వరుడే కాదు, దేవతలందరూ కూడా చిన్మయులే. దేవతలను మనం చిన్మయులుగా తెలుసుకోవాలి, కానీ అస్థి మధ్య మాంస ఈ సప్తధాతుమయంగా భావన చేయకూడదు. కాబట్టి ఫిజికల్గా ఎంప్రెస్ చేసేసుకోవడము, లేకపోతే ఫిజికల్గా దగ్గర పెట్టేసుకోవడము, నేనున్న గదిలోనే ఈశ్వరుడు ఉండిపోవడము, ఇట్ ఈజ్ ఆల్ స్టోరీ టెల్లింగ్లో భాగంగా ఉంటుంది తప్ప అది కాదు ఈశ్వరుణ్ణి పొందే విధానం. ఈశ్వరుణ్ణి తన హృదయంలో పొందుతాడు. హృదయంలో ఎలా పొందుతాడు? ఆత్మరూపంగా పొందుతుంది, ఇంకా మరో విధంగా పొందడం ఉండదు. నదీ దృష్టాంతమే ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సింది. నది సముద్రంలో కలిసిపోతుంది, ఆ విధంగానే ఆ పరిచ్ఛన్న జీవభావం ఉంటుంది. వీళ్ళు దేహాదులతో ఉండే అహమ్మమ్మ అనే అభిమానాన్ని పురస్కరించుకుని ఆ పరిచ్ఛన్న జీవభావం ఉంటుంది. ఆ పరిచ్ఛన్న జీవభావం యొక్క నిరాకరణమే, దాన్ని తిరస్కరించుటయే ఈశ్వరుల్లో కలిసిపో, ఆ విధంగా పొందుతాడు. పొందడం అంటే ఎప్పుడు ఆ విధంగానే పొందుతాడు. మంచిది. సో భక్తుడు నా భక్తుడు నన్ను పొందు. హే పాండవ, పాండవ అంటే పాండు మహారాజు యొక్క పుత్రుడు, ఆయన గొప్పవాడు, ఆయన గొప్ప తపస్సంపన్నుడు, గొప్ప రాజు, ప్రజారంజకంగా రాజ్యాన్ని పాలించినటువంటి గొప్ప వీర శూరుడు, ఆయన కుమారుడు అని ఒక ప్రశంసాపూర్వకమైన సంబోధన. అంతేకాకుండా పాండు అంటే శుక్ల అర్థం, తెల్లదనానికి చిహ్నము, తెల్లదనము అనర్థం, తెల్లదనము సత్వగుణానికి గుర్తు.
ఇప్పుడు ఈ పాఠం చూసారా, దీనికి సత్వగుణ సంపన్నుడే దీన్ని ఎంజాయ్ చేయగలుగుతాడు. ఆ సత్వగుణం ఉండాలి. రజోగుణంలో ఉన్నవాడు దీన్ని ఎంజాయ్ చేయలేడు. ఎందుకంటే రజోగుణంలోనూ తమోగుణంలోనూ ఉన్నాడు అనుకోండి, వాడికి సంథింగ్ ఫిజికల్ ఉండాలి, సంథింగ్ ఎక్సైటింగ్ ఉండాలి. ఫిజికల్ ఉండాలి. అదిగో దేవుడు వచ్చేసాడు, వీడు పిలిచేస్తే వాడు వచ్చేసాడు, వీడిని కౌగులం చేసుకున్నాడు, దేవుడు వాడిని కౌగులం చేసుకున్నాడు అంటే అది ఫిజికల్. ఇంకా ఎక్సైటింగ్ అంటే దేవుడు వీడికి ఏమో మహిమలు ఇచ్చేసాడు, డబ్బు ఇచ్చేసాడు, దేవుడు వీడిని విమానంలో కూర్చోబెట్టి కిందకి కనులు కొనుక్కోలేడు, అదేమో ఎక్సైటింగ్. అలా అది రజోగుణము తమోగుణము అలా ఉంటాయి. రజోగుణ తమోగుణము అనేటువంటి ప్రకట రూపము అలాగే ఉంటాయి. అవన్నీ కూడా ఆ తత్వాన్ని తెలియలేక ఫిజికలైజ్ చేసేసి దాన్ని దానికి ఉండేటువంటి గాఢతను తెలుసుకోలేక అలా వర్ణించుకొని ఉంటుంది. అలా చెప్పచ్చు, లేకపోతే అదేం కాదండి, సింబాలిక్గా అలా చెప్పారంటే కూడా గాడ్ బ్లెస్ యూ ఫైన్, దట్ ఈస్ సింబాలిక్గా చెప్పడం. కానీ సత్వగుణంతోటి సత్వగుణ ప్రధానమైన అంతఃకరణం ఉంది అంటే పరిశుద్ధమైన అంతఃకరణం ఉన్నట్లయితే ఈ భక్తి అనేదాన్ని ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పేదాన్ని చాలా చక్కగా మనం అవగాహన చేసుకోగలుగుతాం. ఉదాహరణకి ఈశ్వరుణ్ణి పొందుతయనుగా హృదయంలో ఆత్మ చైతన్యముగా పొందడమే, అలాగే పొందుతారు. ఆ పొందడం కూడా జీవభావ నిరాకరణమే ఈశ్వర ప్రాప్తి అని ఆ విధంగా అర్థం చేసుకోవటము, అది సాత్వికమైనటువంటి దృష్టి. అంచేతనే అసలు భగవాన్ బుద్ధుణ్ణి ఈశ్వరుణ్ణి పొంద ఈశ్వరుడు ఉన్నాడా, ఎక్కడున్నాడు, పొందే విధానం ఎక్కడిది పెట్టిది అని ప్రశ్నించినప్పుడు ఆయన ఏం చెప్పేవాడంటే, ఎందుకు నీకు ఈశ్వరుడు చెప్పు, కమ్ సిట్ అనే అష్టవిధ చారిత్రమును బోధించేవాడు. అష్టవిధ చారిత్రము, దాని మీదే ఫోకస్ ఉండేదాన్ని ఎప్పటికీ. 8 సద్గుణము, సో 8 ఉన్నాయి, సో సచ్చీలము అని అలా మొదలుపెట్టి అన్ని సత్ సత్తుతో ఉంటాయి. అష్టవిధ చారిత్రము అని ఆయన ఎంఫసైజ్ చేసేవాడు. ఎలా అయితే శంకర భగవత్పాదులు సాధన చతుష్టయము అని ఎంఫసైజ్ చేస్తారు, దీంతో రిలేటెడ్గా ఉంటాయి. ఈ 4 అంటారు, ఆయన 8 అంటారు, మరో చోట శ్రీకృష్ణుడు 20 అంటాడు, ఇంకో చోట 1 అంటాడు, బాగా ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. అష్టవిధ చారిత్రము దేవుడి గురించి అడిగినప్పుడు అలా అష్టవిధ చారిత్రం చెప్పేవాడు. అంతేగాని దేవుడి గురించి ఇదమిత్తంగా ఏది చెప్పేవాడు కాదు. ఎందుకని, దేవుడి గురించి ఇదమిత్తంగా చెప్పారనుకోండి, సపోజ్ దేవుడు కొండ మీద ఉంటాడని చెప్పారనుకోండి, వీడు ఈ సచ్చారిత్ర ఈ అష్టవిధ చారిత్రానికి తిలోదకాలు ఇచ్చేసి ఆ కొండ మీద మకాన్ పెట్టేస్తాడు. తర్వాత దేవుడు ఒక చోట ఉంటాడు, ఆయనకేమో లడ్డూలు అంటే చాలా ఇష్టం అని చెప్పి అనుకోండి, పెద్ద పెద్ద బుట్టలు బుట్టలు లడ్డూలు చేయించి పట్టుకుని పోయి ఆ దేవుణ్ణి కృషి చేసేద్దామని ప్రయత్నిస్తాడు తప్ప ఈ అష్టవిధ చారిత్రము పట్టించుకో. కాబట్టి బుద్ధుడు యొక్క ఎంఫసిస్ ఎలా ఉండేదంటే, నీవు దేవుణ్ణి పొందుట అంటే దట్ ఈస్ వాట్ యు వాంట్, యు వాంట్ టు గెయిన్ ఈశ్వర, ఓకే కమా గెయిన్ ద డివైన్ క్వాలిటీస్ ఫస్ట్, సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి అని చెప్పబడేది. నీవు సద్గుణములను పొందు, అష్టవిధ చారిత్రము సచ్చీలము సత్కర్మ అంటే నాకు గుర్తు లేదు 8, సో సచ్చీలం ఒకటే 8 చెప్పేవాడు. ఈ 8 గుణాలు ఏ క్షణంలో ఏ ముహూర్తంలో నీ హృదయంలో ఆవిష్కృతమవుతాయో అదే క్షణంలో అదే ముహూర్తంలో ఈశ్వరుడే నీ హృదయంలో ఆవిష్కృతమవుతాడు. ఈశ్వరుడు అంటే ఒక ఫిజికల్ ఎంటిటీ కాదు, ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎంటిటీ అట్ ఆల్. ఈశ్వరుడు అంటే ఒక ఎంటిటీ కాదు, అన్నింటి నుంచి విడిపోయి ఉన్నటువంటి ఒక ఎంటిటీ కాదు. ఈశ్వరుడు ఆకాశము వంటి వాడు, సర్వవ్యాపకమైన తత్వములకు ఈశ్వరుడు అని పేరు. కానీ ఓ చోట స్థిరంగా కూర్చుని నిలబడో తీరు సంచారం చేస్తూ ఉండేటువంటి ఒక ఎంటిటీకి ఈశ్వరుడు అని పేరు కాదు. ఒక మనిషిలాగా ఉంటాడు ఈశ్వరుడు అని అలాంటి ఆ ఎంటిటీని అనేక రకాలుగా ఫిక్స్ చేయవచ్చు. కొంతమంది ఆ ఎంటిటీని ఒక మనుష్య రూపంగా ఫిక్స్ చేస్తారు, ఆయన ఓ 4 జరుగులో పెట్టి ఫిక్స్ చేస్తారు. కొంతమంది ఆ ఎంటిటీని ఒక గ్లోబు లాగో లేకపోతే కోడి గుడ్డు షేప్ లాగో ఫిక్స్ చేస్తారు. దేవుడు ఇలా గుడ్డులా పెద్ద సైజు గుడ్డులా ఉంటాడు. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎంటిటీ. ఈశ్వర ఇస్ నాట్ ఎన్ ఎంటిటీ. ఈశ్వర ఇస్ స్పేస్ లైక్. స్పేస్ ఈజ్ నాట్ ఎన్ ఎంటిటీ. స్పేస్ ఈజ్ ఆల్ పర్వేడింగ్. ఈశ్వరుడు కూడా అటువంటి వాడే.
అటువంటి ఈశ్వరుణ్ణి పొందుతాము. అంటే ఆ సద్గుణములను ఎప్పుడైతే మనం అమర్చుకుంటామో ఆ సద్గుణముల యొక్క ప్రభావం చేత మన ఎందుండే ఆ జీవభావము పరిచ్ఛేదము అజ్ఞానము ఆ పొరలు పొరలుగా కవర్ అయిపోయి ఉన్నటువంటి ఆ జీవభావము క్రమక్రమంగా తొలగిపోతే వీడు ఈశ్వరుడు అయిపోతాడు. శ్రీరామకృష్ణుడు వారు ఉల్లిపాయ దృష్టాంతం చెప్పారు. ఉల్లిపాయ పొరల కింద తీస్తే లోపల గిన్నే ఉండదు. ఆఖరి పొర తీసేపటికి ఏముంటుంది? ఆకాశం ఉంది, ఇంకేముంది. అలాగే జీవుడు కూడా ఆఖరి అజ్ఞానం యొక్క ఆఖరి పొర తీసేపటికి ఈశ్వరుడు మెర్జే అలా. కాబట్టి ఆ సద్గుణములను అలవరుచుకున్నట్లయితే ఈశ్వర ప్రాప్తి, ఈశ్వర ప్రాప్తి అన్న ఈశ్వరత్వ ప్రాప్తి అన్న ఒకటి. గెయినింగ్ ఈశ్వర ఇస్ సేమ్ యాజ్ గెయినింగ్ ది డివినిటీ, బికాజ్ ఈశ్వర ఇస్ నాట్ ఎన్ ఎంటిటీ. ఈశ్వర ఇస్ ద తత్వం, ద రియాలిటీ, నాట్ ఎన్ ఎంటిటీ, ఇట్స్ ద రియాలిటీ. దేర్ ఫార్ గెయినింగ్ ది డివైన్ అన్నట్టే గెయినింగ్ ది డివినిటీ అంటే ఇట్ ఈస్ మోర్ అప్రోప్రియేట్గా ఉంటుంది. పదాలే ఉంది, పదాలు మనం ఎలా భావిస్తే అలా అవ్వచ్చు. దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈశ్వర పరిభాష తీరుగా ఉండాలి. ఈశ్వర పరిభాష కనుక ఆ అవకతవంగా ఉన్నట్లయితే వాడు జీవితం అంతా కూడా ఈశ్వరుణ్ణి అన్వేషిస్తూ ఉంటాడు, కానీ ఈశ్వరుణ్ణి తెలియలేకపోతాడు. ఆ పరిభాష దోషం చేత ఈశ్వరుడు బయట ఈశ్వరుడే, లోపల ఈశ్వరుడే, కానీ వీడికి ఈశ్వరుని గుర్తురాడు. వీడికి ఈ ఏహ్య భావాన్ని కలిగించే అన్క్లీన్ డర్తీ వరల్డే కనపడుతూ ఉంటుంది తప్ప వాడు ఈశ్వరుని దర్శించలేకపోతుంది. వాస్తవానికి లోపల ఈశ్వరుడే, బయట ఈశ్వరుడే, కానీ మనకి లోపల చూసినా దుఃఖము శోకము కోపము ఏవేవో ఉంటాయి. లోపల బయట చూస్తే మురికి అధర్మము అవినీతి లంచాలు ఇవన్నీ ఉంటాయి. మనం లోపల ఈశ్వరుని చూడలేకపోతున్నాం, బయట ఈశ్వరుని చూడలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనకి ఈశ్వరుని యొక్క పరిభాషలో వచ్చిన గడబిడ. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈశ్వరుని పొందుట అనగానే అది క్లీన్గా తెలుసుకుని పెట్టుకుని ఉన్నట్లయితే ఈశ్వర ప్రాప్తి సరళమే. సరళం అంటే సంభవమే. సో ఎస్స మానవుతి పాండవ, మంచిది. కాబట్టి ఎవరు ఈశ్వరుణ్ణి పొందేది? నా భక్తుడు. ఈశ్వర భక్తుడు ఈశ్వరుణ్ణి పొందుతాడు. చూడండి, మీరు దేనిని కోరితే అది మీకు లభిస్తుంది, దేనిని మీరు కోరితే అది మీకు లభిస్తుంది. ఎందుకంటే ఆ కోరికలో పవర్ ఉంటుంది. దేనిని మీరు కోరితే అది మీకు లభిస్తుంది. అయితే మీరు అనొచ్చు, నేను తలనాది కోరేను, నాకు లభించలేదు. యూ థాట్ యూ హ్యావ్ డిజైర్డ్ ఇట్. మీరు అనుకున్నారు, మీరు కోరేను అని మీరు అనుకున్నారు. మీరు నిజంగా కోరు ఉంటే మీకు లభించుంది. మీరు నిజంగా కోరుకోలేదు. అది ఏ మనమేం కష్టపడక్కర్లేకుండా చేతిలోకి వస్తే తీసుకున్నాం అనుకున్నారు, అది రాలేదు. అంతే తప్ప మీరు నిజంగా కోరి ఉన్నట్లయితే అది లభిస్తుంది. సో ఈశ్వరుని యొక్క భక్తుడు అంటే వాడు యథార్థంగా ఈశ్వరుణ్ణి పొందాలి అని కోరుకుంటాడు. ఈశ్వరుణ్ణి మాత్రమే ప్రేమిస్తాడు. వాడికి ఈశ్వరుడు లభించి తీరు. మద్భక్త యహ సహా మాం ఏతి. అయితే ఈ మద్భక్తుడు ఎవరు? మనం కనుక ఆ మద్భక్తుడు అనే స్టేట్కి చేరుకోగలిగితే, ఆ స్థితిని పొందగలిగితే మీరు ఈశ్వరుణ్ణి పొంది తీరుతారు. పొందకపోవడం అనే ప్రసక్తే లేదు. ఇంట్లో ఉన్న రహస్యం ఏమంటే మీరు ఇప్పటికే పొంది ఉన్నారు. మీరు దేనిని పొందాలనుకుంటున్నారో దానిని ఇప్పటికే పొందియే ఉన్నారు. అది ఈ అన్వేషణలో ఉండే రహస్యం. కాబట్టి ఇక్కడ తాను పొందలేదేమో అనే భ్రమను నిరాకరించడమే మిగిలి ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? తన ముందే తనతోటే ఉన్నదానిని తాను గుర్తుపట్టాలి. అది గుర్తుపట్టడానికి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆటంకాలన్నింటినీ కూడా తొలగించుకోవటమే ఇక్కడ చేయాల్సింది. పూర్వానికి ఒక మహాత్ముడు ఏదో ప్రయాణం చేస్తున్నాడు. చేసుకుంటే ఒక గ్రామానికి యువత ఒక పాడుబడిన శివాలయం. ఆయన అక్కడ ఆ శివాలయం దగ్గర కూర్చుని దులుపుకుని ఆ విరిగిపోయినటువంటి అడుగు
ఏదో పెద్ద పలక ఒక స్టోన్ పీస్ ఉంటే అది దూకుని అక్కడ కూర్చుని తన పలహారం చేసి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. ఈలోపు ఎవడో మహాత్ముడు ఆ శివాలయం పాడుకోలేని చోట ఉన్నాడు అని గ్రామంలో వాళ్ళకి ఎవరు చెప్పారు. అక్కడ వెళ్ళిన వాళ్ళు అంటే వెంటనే గ్రామంలో పనిమంది కూర్పడి ఎవడో మహాత్ముడు వచ్చేట్టు చూద్దాం రండి అని ఆ శివాలయం దగ్గరికి వచ్చారు. శివాలయం అంటే పాడుకుడిపోయిన శివాలయం జీర్ణాలయం నియన్న జీర్ణాలయం నియన్న అయితే కొత్త వింత పాత వృత అని సంగతి మనకి జీర్ణాలయాన్ని ఉద్ధరిద్దామని ఎవడో అనుకోరు. కొత్త ఆలయాన్ని కట్టి హడాలి ఎందుకంటే జీర్ణాలయము ఏమిటి ఉంటుంది శివాలయం శివుడు శివుడిని పూజించడంలో ఫ్యాషనబుల్ కాదు. శివుని పూజ శివుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కొత్త కొత్త పూజలు అవి వచ్చాయి కాబట్టి కాబట్టి పాడుకుడిపోయిన శివాలయాన్ని ఉద్ధరించడం కంటే ఆ రాళ్ళన్నింటికి కొత్తది ఏదైనా ఇంకో టెంపుల్ కట్టుకోవడం తేలికనే దృష్టిలో ఉంటారు. మంచిది ఈ జనం అందరూ పొంగిపడి మహాత్మా మాకు ఏదైనా సందేశం ఇవ్వండి అన్నారు. అంటే ఆయన ఉన్నారు మీకు నేనేం సందేశం ఇస్తాను ఈ శివాలయాన్ని ఇలా పాడుపెట్టారు మీరు అని చెప్పేసి ఆయన ఉంటే సరే అయితే మహాత్మ మేము దీన్ని పునరుద్ధరిస్తాము మీరు మాకు మార్గదర్శనం చేయవలసింది అని అంటారు. సరే అయితే నేను సన్యాసిని ఎక్కడైనా ఒకటే నేను కొద్ది రోజులు ఇక్కడ ఉండడానికి నాకు అభ్యంతరం లేదు మీరు చక్కగా పునరుద్ధరించండి అని అంటారు. అనేప్పటికీ అప్పటికప్పుడు ఒక కొంతమంది ఉత్సాహవంతులైనటువంటి భక్తులు వెంటనే ముందు గర్భగృహంతో ప్రారంభిద్దాము అని గర్భగృహానికి చేరుకుంటారు. గర్భగృహం దగ్గరికి వెళ్తారు. అక్కడే ఉంది గర్భగృహం ఎదుర్కొన్నాను తీరా గర్భగృహంలో ఏముంది ఈ ఈ పక్షుల యొక్క రెట్టలు తోటి అది పూర్తిగా కవర్ అయిపోయి గర్భగృహం సగం వరకు అది కవర్ అయిపోయి మునిగిపోయింది మట్టితోటి ఈ పక్షుల యొక్క డ్రాపింగ్స్ తోటి కంప్లీట్గా కవర్ అయిపోయింది. కవర్ అయిపోయి ఉంటే ఈ వీళ్ళ ఉత్సాహం ఎక్కువ కదా అతి ఉత్సాహం గర్భగృహాన్ని మేము క్లీన్ చేసేస్తాము బట్ గర్భగృహం క్లీన్ అయ్యేప్పటికీ మనం శివలింగాన్ని సిద్ధంగా పెట్టుకోవాలి కాబట్టి ఇప్పటికిప్పుడు బయలుదేరి రైలెక్కేసి కాశీ వెళ్ళి ఒక శివలింగాన్ని మనం తీసుకుని రావాలి అక్కడి నుంచి. దానికి ఉపాయం ఏమిటి మీరు ఏమి శివలింగం రికమెండ్ చేస్తారు స్ఫటికమా శిలయ ఏమిటి అని ఈయన దగ్గరకు వచ్చి అడుగుతారు. అయితే ఆయన అంటారు మీరు మూర్ఖుల్లో ఉన్నారు శివలింగాన్ని మీరేం పట్టుకురాక్కర్లేదు కొంచెం గడ్డపార ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకున్నట్లది జాగ్రత్తగా తవ్వండి తవ్విస్తారు తవ్విస్తే లోపల ఉంటుంది శివలింగం అలా సంతంగా ఈశ్వరుణ్ణి పొందుటాటే మీరు అచ్చట్టుగా వెళ్ళి అక్కడి నుంచి వడ్డు రాట్లేదు. ఇదే గర్భగృహం ఇక్కడ ఆ డ్రాపింగ్స్ డ్రాపింగ్స్ లాగా వాసనలు సంసార వాసనలన్నీ కూడా ఎంత గట్టిగా పట్టేసాయంటే లోపల శివలింగమే లేదు ఎక్కడి నుంచో తెచ్చుకోవాలని భ్రమపడే అంత గట్టిగా ఈ సంసార వాసనలు పట్టేసి ఉంటాయి. ఇప్పుడు మనం చేయాల్సింది అలా గడ్డపాలు పెట్టి ఆ పక్షుల డ్రాపింగ్స్ అన్నింటినీ కట్ చేసేసి ఆ పారతోటి తీసేసి అవతల పారపోసేస్తే శివలింగం అక్కడ స్ఫటిక లింగం దివ్యమైనటువంటి ప్రకాశించే లింగము అక్కడే ఉంది. వాళ్ళు ఏమీ లింగాన్ని పట్టుకురాక్కర్లేదు వాళ్ళు పూజ చేసుకోవచ్చు కొంచెం చుట్టూ క్లీన్ చేసుకోవటమే సరిగ్గా అదేవిధంగా ఆ పరమశివుడు మన హృదయంలోనే ఉన్నాడు. ఎటొచ్చి అసలు లేడని మనం అనుకునేంత గట్టిగా ఆ వాసనలతో నిండిపోయి ఉన్నది పరిస్థితి. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఆ వాసనలను నిర్మూలించుటయే. ఆ విధంగానే మనం ఈశ్వరుణ్ణి పొందాల్సి ఉంటుంది. ఎస్స మామేతి పాండవ సో మద్భక్త నా భక్తుడు. మంచిది ఇప్పుడు ఈ నా భక్తుడు ఎవడవుతాడు నాలుగు లక్షణాలు ఉన్నవాడు నా భక్తుడు అవుతాడు. నేను ఇంకే ఈశ్వర భక్తుడిని అని చెప్పేసి వేషం వేస్తే ఏమైనట్టు కొంతమంది నేను రామభక్తు సాయి పూజా సామగ్రి దగ్గర మీరు రామభక్తుడైతే శ్రీరామ శాల్వాలు దొరుకుతాయి మీరు సాయి భక్తుడైతే సాయి శాల్వాలు దొరుకుతాయి శివభక్తుడైతే శివుడు శాల్వాలు దొరుకుతాయి. ఆ శాల్వా ప్రవేశించుకుని కప్పేసుకుంటే మీ నడి మీద మీ ముందు చేతుల మీద ఎక్కడ చూసినా శ్రీరామ 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 అలాగనా. సో ఇప్పుడు మద్భక్తుడు అంటే ఎలాగా అంటే నాలుగు లక్షణాలు ఉన్నాయి. ఏమిటా నాలుగు? రెండు పాజిటివ్ రెండు నెగిటివ్ అంటే రెండు మనం చేయాల్సినవి
రెండు విడిచిపెట్టాల్సినవి ఉంటాయి. ఆ చేయాల్సినవి ఏమిటంటే ముందు ఆ రెండు చూసేద్దాము. మత్ కర్మ కృత్, అది సమాసం. మత్ అంటే ఈశ్వరుడు, ఈశ్వరుడు చెప్తున్నాడు కాబట్టి మత్ అంటే ఈశ్వరానర్థం. ఈశ్వర కర్మను చేయువాడు. ఈశ్వర కర్మ అనగాని ఇప్పుడు ఈశ్వరస్య కర్మ, ఈశ్వరాయ కర్మ, మహ్యం కర్మ, మమ కర్మ అని రెండు రకాలుగా చెప్పచ్చు. ఈశ్వరుని కొరకు కర్మను చేయకూడదు అంటే అర్థం ఏంటి? మీరు ధూపాన్ని సమర్పిస్తారు, దీపాన్ని సమర్పిస్తారు, పుష్పాలను సమర్పిస్తారు, అదంతా కూడా ఈశ్వరుని కొరకు చేసి సంప్రదాన కారకం చతుర్థి అంటే ఈశ్వరుణ్ణి ఉద్దేశ్యంగా పెట్టి మీరు వివిధములైన వస్తువులను ఆయా సమంత్రకంగా సమర్పించుకుంటూ పోతారు, హారతిస్తారు, ఏవేవో చేస్తారు, సో అభిషేకాలు చేస్తారు, సో అలా చేసుకుంటూ పోతారు. దాన్ని ఈశ్వర కర్మ అని, ఈశ్వరాయ కర్మ, ఈశ్వర కర్మ చాలా సరళమైన అర్థము. అది ఈశ్వర కర్మ, అది ఒకటి. కానీ అక్కడితో ఆగిపోకూడదు, అది ఆరంభమే, అది ఆరంభమే కానీ అంతం కాదు. సో మత్కర్మకు తర్వాత ఈశ్వరస్య కర్మ అంటే షష్ఠీకి సంబంధి అని అర్థం. దీన్ని కొంతమంది ఆచార్యులు ఆ షష్ఠీని హైలైట్ చేశారు. ఈశ్వరాయ కర్మ అది అందరికీ తెలుసుకునే ఉంది, చతుర్థి షష్ఠీని హైలైట్ చేశారు. ఎలాగా? ఈశ్వరస్య కర్మ అంటే ఏమిటి? దేవాలయం ఉందనుకోండి, ఆ దేవాలయానికి రంగులు అది వేయించడానికి చందాలు వసూలు చేసి రంగులు వేయించడం, అది ఈశ్వరుణ్ణి సంప్రదానంగా పెట్టి చేసే పూజాధికం అయితే కాదు, కానీ కర్మే అవుతోంది, సమ్ యాక్షన్, కానీ రిలేటెడ్ టు ఈశ్వర్. తన సొంత ఇంటికి ఏ పెయింట్, ఏషియన్ పెయింట్ వేయించుకున్నాడు అనుకోండి, అది ఈశ్వర కర్మ అవ్వదు. అది దేవాలయానికి ఏషియన్ పెయింట్ వేయించాడు అనుకోండి, ఈశ్వర కర్మ. మీ ఇంటి ముందు మీరు చక్కగా తుడుచుకుని క్లీన్గా పెట్టుకున్నారనుకోండి మీ ఇంట్లో, అది ఈశ్వర కర్మ అవ్వదు. కానీ దేవాలయానికి వెళ్ళిపోయి చీపు రోజు తీసుకుని తుడిచేసి అదంతా క్లీన్ చేసి పెట్టారనుకోండి, నీళ్లు తల్లి ముగ్గు వేశారనుకోండి, ఈశ్వర కర్మ. సో ఈశ్వరస్య కర్మ, ఈశ్వర సంబంధి కర్మ. ఆ విధంగా ముఖ్యంగా టెంపుల్ ఓరియంటెడ్ భక్తిని ప్రమోట్ చేసి వాళ్ళు అలాగే చెప్పారు. ఈశ్వరాయ కర్మ, మహ్యం కర్మ అనేది రిచువల్ ఓరియంటెడ్ భక్తి చేసి వాళ్ళు దాన్ని చతుర్థీ విభక్తిగా చెప్పారు. షష్ఠీ విభక్తి చెప్పి టెంపుల్ ఓరియంటెడ్ కర్మ. సో ఆ టెంపుల్ని కట్టించడం, చందాలు వసూలు చేయడం, దానికి రంగులు వేయడం, దాన్ని క్లీనప్ చేయడం, లేకపోతే కమిటీ మెంబర్గా ఉండి దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు పూజలు చేసి వాళ్ళు పూజలు హడాలలో ఉంటారు, వాళ్ళు పూజలు చేయడానికి వచ్చేప్పటికీ ఆ టెంపుల్ అంతా క్లీన్ పెట్టి పురోహితులు సిద్ధంగా ఉండి టికెట్లు కోసేవాళ్ళు సిద్ధంగా ఉండి అంతా రెడీ పెట్టాలంటే ఒక కమిటీ అదంతా చేయాలి కదా, అదంతా కూడా ఆ రకమైన యాక్టివిటీ. చాలా బిజీగా ఉంటారు, ఇట్స్ నాట్ ఏ సింపుల్ యాక్టివిటీ, చాలా బిజీగా ఉంటారు. ఎంత బిజీగా ఉంటారంటే ఈ టెంపుల్ యాక్టివిటీని మెయింటైన్ చేసే వాళ్ళకి భగవద్గీత గురించి చదవడానికి టైం ఉండదు వాళ్ళకి, అంత బిజీగా ఉంటారు. ఇట్ ఈస్ సో కన్స్యూమింగ్ యాక్టివిటీ. అది ఈశ్వరస్య కర్మ, అలాగ వ్యాఖ్యానం చేశారు ఆచార్యులు, అలా వ్యాఖ్యానం చేశారు. అది కూడా బాగుంది, మనం అన్నిటినీ తగిన మోతాదులో స్వీకరించుకుంటూ పోతాం. ఈశ్వరుడికి పూజారికము చేయటము అవసరమే ఆ సందర్భాన్ని బట్టి, ఆ వ్యక్తి యొక్క స్థితిగతులను బట్టి పూజారికము చేయటము అవసరమే. ఒకప్పుడు పూజారికము లడ్డూలు వండించి విగ్రహానికి పూజ చేసి నైవేద్యం పెట్టడం ఒక ఈశ్వర కర్మ అయితే, కంసంలో వండిన అన్నాన్ని తన కడుపులో జఠరాగ్ని రూపంగా ఉండే ఈశ్వరుడికి నైవేద్యం పెట్టడం కూడా ఈశ్వర కర్మ అవుతుంది. కాబట్టి సో ఇవన్నీ ఈశ్వర కర్మలోకి వస్తాయి. అయితే భగవద్గీత యొక్క కాంటెక్స్ట్లో మత్కర్మ అనే మాటను అక్కడతో ఆపడానికి వీలు, ఎందుకంటే భగవద్గీతలో మరో చోట 18వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడంటే, స్వకర్మణ తమ అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ అని చెప్పాడు. ఇప్పుడు ఆయన అక్కడ శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే, అర్చన అభ్యర్చన అని ఒక చిన్న డిస్టింక్షన్ పెట్టి, అర్చన అంటే మీకు తెలుసు అష్టోత్తర అర్చన చేయించుకోవాలి, టికెట్ కోసారా లేదా, కోసాము టికెట్ కోస్తా, టికెట్ కోస్తే అష్టోత్తర పూజ కోస్తే 108 నేమ్స్తో పూజ చేస్తాం, సహస్రనామానికి టికెట్ కోస్తే సహస్రనామాలతో పూజ చేస్తాం. దానికి పేరు ఏమిటి? దాన్ని ఏమంటారు? అర్చన.
అలా అలా అంటారు అర్చనల వివరములు ఉంటుంది అర్చన. కానీ శ్రీకృష్ణుడు అర్చన గురించి చెప్పట్లేదు, అభ్యర్చన. ఈ అర్చన కంటే ఒక మెట్టు ఎక్కువది. ఏమిటి అక్కడ అర్చన? ఈ అభ్యర్చన ఏమిటి? స్వకర్మణ తమ అభ్యర్చ్య, ఈశ్వరుణ్ణి స్వధర్మానుష్ఠానంతో వాడు పూజిస్తాడు. స్వధర్మానుష్ఠానం, దీన్ని మహాత్మా గాంధీ గారు మొదలైన మహాత్ములు దాన్ని బాగా హైలైట్ చేశారు. ఆ మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే, ఈ స్వకర్మణాత్మ అభ్యర్చ అనే పాయింట్ని బట్టి ఆయన ఏమన్నారు, దేవాలయాన్ని తెల్లవారకు ముందే తెరిచి ఆ నిర్మాల్యం అంతా తీసి ఆ శివలింగానికి అభిషేకం చేసి భక్తుల దర్శనానికి వచ్చేప్పటికీ సంసిద్ధంగా తీర్థ ప్రసాదాలతో సిద్ధంగా ఉన్న పురోహితుడు ఎవడైతే ఉన్నాడో అతడు స్వకర్మానుష్ఠానం చేసిన వాడు, ఈశ్వరులకు ప్రియుడు. అదే దేవాలయం ముందు ఫుట్పాత్ రోడ్డు చీపురుతో తుడిచేసి అది మున్సిపల్ వర్కర్ పారిశుద్ధ్య కార్మికుడు ఆ రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు అంతా క్లీన్ చేసి ఫుట్పాత్ అంతా క్లీన్ చేసి జనాలు చక్కగా సంచారం చేయడానికి కావాల్సినటువంటి శౌచాన్ని అక్కడ నిర్మాణం చేసి పెడతారు. పారిశుద్ధ్య కార్మికుడు శ్రద్ధగా చేస్తారు. అతను కూడా తెల్లవారుజామునే వస్తాడు, తెల్లారేపటికి చేసేస్తాడు అప్పుడు. ఎలా అయితే ఈయన తెల్లారేపటికి అభిషేకం పూర్తి చేస్తాడో తెల్లారేపటికి ఊడి చేసి అంతా తయారు చేసి పెట్టేస్తాడు. ఆ పారిశుద్ధ్య కార్మికులు కూడా ఈయన చేసినంత దేవాలయంలో చేసిన కర్మ వల్ల ఏ రకమైన ఈశ్వరార్చన చేశాడో అతడు కూడా అంతే గొప్ప ఈశ్వరార్చన చేసినాడు. ఎందుకని? అతని స్వధర్మం అది. పురోహితుడికి దేవాలయంలో ఈశ్వరుణ్ణి అభిషేకం చేయడం ఏ విధంగా స్వధర్మమో, పారిశుద్ధ్య కార్మికులకు తన కర్తవ్యము రోడ్డుని ఊడ్చి శుచి చేయుట అదే అతనికి స్వధర్మము. తన యొక్క ధర్మమును ఆచరిస్తూ ఈశ్వరుణ్ణి ఆరాధించుట, ఈశ్వరార్పణ బుద్ధితో తన ధర్మాన్ని ఆచరించు. ఒక అమ్మగారు నన్ను సత్సంగంలో వచ్చిందండి, అమెరికాలో సత్సంగం వచ్చిన ఏమని, నేను ఆయన హౌస్ వైఫ్, నాకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు, భర్త అత్తమామలు ఉన్నారు, నేను మరి ఇన్ని పనులు చేసుకుంటూ వేదాంతాన్ని అధ్యయనం చేయడం ఎలాగా, కర్మయోగం టాపిక్, కర్మయోగాన్ని ఆ అనుభవానికి తెచ్చుకోవడం ఎలాగా అని అడిగారు. అంటే నేను ఏం చెప్పానంటే, అమ్మా మీరు ఈ ఆశ్రమంలో ఉంటున్నారు, ఇది దిస్ ఈజ్ నాట్ యువర్ ప్లేస్, మీరు చక్కగా వెనక్కి టికెట్ కొనేసుకుని వెనక్కి వెళ్ళిపోరు, వెళ్ళిపోయి మీ అత్తమామలకి సేవ చేసుకోండి, మీ భర్తకి భర్తయే దైవం ఆయనకి సేవ చేయండి, మీ పిల్లల్ని ఈశ్వర బుద్ధితో వాళ్ళకి సేవ చేయండి, మీ ఒంటిల్లే మీకు కర్మయోగ స్థానం, అదే మీకు ఆశ్రమం, అదే మీకు తపస్థానం, కాబట్టి మీ స్వకర్మతో ఈశ్వరాన్ని అర్చించినట్లయితే మీరు జీవన్ముక్తులు అవ్వచ్చు అని నేను చెప్పాను సమాధానం. అప్పుడు ఈ శ్లోకం గుర్తిచ్చాను. కాబట్టి స్వకర్మణ తమ అభ్యర్చ్య. ఇప్పుడు మీరు ఆఫీస్ టైంలో ఆఫీస్ ఎక్కొట్టి ఆఫీస్ని గవర్నమెంట్ ఆఫీస్ని తేలిగ్గా పారిపోవచ్చు, ఎవరికో అప్పుడు పారిపోవచ్చు. మనం రైల్వే స్టేషన్కి వెళ్ళారనుకోండి, నాలుగు కౌంటర్స్ ఉంటాయి, నాలుగు కౌంటర్స్లో నువ్వు కూర్చుని టికెట్లు అమ్మాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఇద్దరే అమ్ముతారు వాళ్ళు, దే గో బై టర్న్స్. ఇది రెండు కౌంటర్సే ఓపెన్ చేసి మిగతా రెండు కౌంటర్స్ క్లోజ్ అని పెట్టేస్తారు. దే షుడ్ నాట్ డు దట్, దే హ్యావ్ నో రైట్, నో లాజిక్ టు డు దట్. ఆ రెండు కౌంటర్స్ క్లోజ్ పెట్టేస్తారు. ఈ రెండు కౌంటర్స్లో పెద్ద పెద్ద క్యూలు ఉంటాయి, ఆ మిగతా రెండు కౌంటర్స్ క్లోజ్ పెట్టేసి ఇంటికి వెళ్తారు. అలా అలా వచ్చేసి దేవాలయానికి వెళ్ళి పూజ చేస్తున్నారు అనుకో, దాల్సో లేదు. నేను ఒకసారి ఆఫీస్కి వెళ్ళాను, ఆయన 10:30కి వచ్చాడు. ఏమన్నా మీరు 10:30కి వచ్చారంటే నేను 30 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాను అంటే పూజ ఎప్పటికి ఆలస్యం అయిందండి అన్నాడు. ఏమన్నా మీరు చేసి పనే పూజ అవ్వాలి, కానీ మీరు మళ్ళీ వేరే ఇంకో పూజ ఎందుకు పెట్టుకున్నారు అంటే, మాకు పూజ చేస్తే కానీ మేమే పని చేయమండి, వీఆర్ రిలీజియస్ పీపుల్. ఇట్ ఈస్ నాట్ రిలీజియస్, ఇట్ ఈస్ ఇర్రెలిజియస్. దిస్ ఈస్ ది కాజ్ ఆఫ్ డౌన్ఫాల్ ఆఫ్ ఇండియా. కాబట్టి మన కర్తవ్యం, మన డ్యూటీ ఏదైతే ఉందో ఆ డ్యూటీని ఈశ్వరాత్మ బుద్ధితో చేయగలుగుతా. ఏ డ్యూటీ అయితే ఆ డ్యూటీ, ఇప్పుడు తల్లిదండ్రుల ఏడల మన డ్యూటీ ఉంటుంది. ఇంకే తల్లిదండ్రుల ఫోటోలు, పెద్ద పెద్ద ఫోటోలు తీసి ఆల్బమ్లో పెట్టి గోడలు పెట్టి మాలలు వేసి, ఇది నాట్ ది పాయింట్. తల్లిదండ్రులు జీవించగా వాళ్ళకి ఏదో కొత్త సేవ చేయడం, మాతృదేవోభవ. ఇంకా దేవుడి గురించి వెతికి దేవుడు, మాతృదేవోభవ, పితృదేవోభవ. కాబట్టి స్వకర్మ. ఓ బ్రహ్మచారి వచ్చాడు నా దగ్గరికి,
వచ్చి ఏదో కొంత చదవడము కొంత ఇనియేటివ్ చేస్తూ ఉంటాయి, మంచిగా ఎంకరేజ్ చేస్తాము. అప్పుడు ఏదో మాట వలసకి ఏమి ఎక్కడ ఉంటారంటే ఫలానా పల్లెటూరు ఉంటారు, ఎవరో తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రులు మరి హూఇస్ అవార్డే పెద్దవాళ్ళు అయిపోయారు, హూఇస్ టేకింగ్ కే, అన్నలు ఇద్దరు ఉన్నారు, అక్కలు వాళ్ళు ఉన్నారు, బట్ దే ఆర్ నాట్ టేకింగ్ కే. అరే వాళ్ళు దే ఆర్ నాట్ టేకింగ్ కే ఫాదర్ అండ్ మదర్, నో, మరి హూఇస్ టేకింగ్ కే, వాళ్ళే దండాలు పడుతున్నారు. అంటే వాళ్ళు తమ పరిధాలు చేసుకుంటూ అలాగే చేసుకునే పరిస్థితిలో ఉన్నారా, అలా లేదు అయినా అలాగే కష్టపడుతున్నారు. మనం నువ్వేం చేస్తున్నావు అంటే నేను వేదాంతం కోసం నీ దగ్గరికి వచ్చాను. నేను చెప్పిన సాధ్యాలే, నువ్వు మీ తల్లిదండ్రులు ఇద్దరు జీవించి ఉన్నంత కావము ఇంట్లో కూర్చుని ఈ వేదాల పుస్తకాలు చదువుకుని వాళ్ళకి సేవ చేస్తూ ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడుతుంది ఏదైనా పుస్తకం కావాలిస్తే పంపిస్తానా, అంతే తప్ప లేకపోతే మీ అక్క గారికో మీ అన్నగారికో అప్పచెప్పి కూడదు. అంతేగాని నువ్వు ఇక్కడ ఈ స్వాములు చుట్టూ తిరగడం వల్ల ఏమో నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి అని నేను పంపించేశాను. వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు ఏమి కారణా, బట్ తక్కువ వస్తే మెసేజ్ అయ్యాడు. అంతేగాని కనబడ్డాడు కదా అని నేను ఒక కాషాయం నెత్తికి పెట్టేసా, ఇంకా నాతో పాటు తిరిగితే అలా పట్టేసుకుంటాను. ఎనీవే, సో స్వకర్మన ఈశ్వరుణ్ణి అర్చించుట, ఈశ్వరుణ్ణి ఆరాధించుట, అది దాన్ని అంత కష్టం చేసుకోకర్లేదు. కొండెక్కితేనే ఈశ్వరుణ్ణి ఆరాధించినట్టు అవుతుంది అని అనుకోవచ్చు, అదంతా ఈగో ట్రిప్. ఇట్ ఈస్ ఈగో ట్రిప్. ఓ పెద్ద 5 డేస్ పెద్ద పందిళ్ళు వేసి యజ్ఞం చేస్తే ఈశ్వర ఆరాధన అవుతుంది. ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ ఈగో ట్రిప్. ఇట్ ఈస్ ఈగో వాంట్స్ సమ్ ఛాలెంజింగ్ థింగ్స్. ఈశ్వరుణ్ణి ఆరాధించడము అంత కఠోరమైన పరిశ్రమతో కూడినది కాదు, చాలా సరళము. ఈశ్వరుడు మీరు చేయాల్సిందల్లా మీ స్వకర్మ ఏమిటి, స్వధర్మము అని స్వకర్మ అని ఈ 2 మాటలని శ్రీకృష్ణుడు చాలా గట్టిగా హైలైట్ చేస్తాడు. మీ స్వకర్మ ఏమిటి, మీ స్వధర్మం ఏమిటి, అది 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 మీరు ఆచరించాలి. అలా ఆచరిస్తే అది ఈశ్వరారాధన అయిపోతుంది. కాబట్టి మత్కర్మ కృత్, 3 లెవెల్స్లో ఈ మత్కర్మ కృత్ అనే మాటని నేను వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేశాను. సో మత్కర్మ అంటే స్వధర్మము, శంకరులు కూడా చెప్తారు మత్కర్మ కృత్ మదర్థం కర్మ మత్కర్మ తత్కరోతి ఇది మత్కర్మ కృత్ అని వదిలిపెట్టేశారు. చతుర్థి భక్తి పెట్టేసి వదిలిపెట్టేశాను. కాబట్టి పూజ చేసి నేను నైవేద్యం పెట్టాను, అక్కడ చతుర్థి భక్తి ఈశ్వరుడు సంప్రదాన కారకం అవుతాడు, అలా చేయొచ్చు. లేకపోతే స్వకర్మణా తమభ్యర్చ అని నేను చెప్పినటువంటి పద్ధతిలో కూడా చేసినట్లయితే అది మత్కర్మ అవుతుంది. ఓకే, అది ఫస్ట్. ఇక 2వది మత్పరమ. ఇది మత్పరమ అన్నది చూడండి, పురుషార్థ నిశ్చయము అని అనే టాపిక్కి చెందినటువంటి విశేషం. మనిషికి పురుషార్థ నిశ్చయం ఉండాలి. అది సాధారణంగా జనులకు పురుషార్థ నిశ్చయం ఉండదు, పురుషార్థ నిశ్చయం లేకుండానే ప్రవర్తిస్తూ ఉంటారు. నేను ఒకసారి ఒక ఎగ్జిక్యూటివ్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడాను, ఎగ్జిక్యూటివ్ సిఇఓస్ బిజినెస్ పీపుల్, వెరీ హై ర్యాంక్ బిజినెస్ పీపుల్ ఉంటారు. దే మేక్ లా బిగ్ బిగ్ బిజినెసెస్ చేసి కోట్ల రూపాయలని డాలర్స్ని వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు. అటువంటి దాంట్లో నేను ఒక ప్రశ్న వేశాను, ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్ అనేది ఒక యాక్టివిటీ, ఇంటెన్స్ యాక్టివిటీ, ఈ కర్మకి కర్మఫలం ఉండాలి, కర్మకి కర్మఫలం ఉండాలి. బిజినెస్ మీరు చేసే బిజినెస్కి ఫలం ఏమిటి ఎప్పుడైనా మీరు ఆలోచించారా అని నేను ఛాలెంజ్ విసిరాను వాళ్ళు. అంటే చెప్పండి మీరు సమాధానం చెప్పండి అంటే వాళ్ళు అన్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్తారు, అందులో వాళ్ళందరూ బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఏం తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళు అన్నారు, ఎస్ బిజినెస్కి ఫలం ఏమిటి, ఎక్స్పాండ్ ది బిజినెస్ అని ఒకటి అంటాడు, టు మేక్ గుడ్ ప్రాఫిట్స్. అంటే గుడ్ ప్రాఫిట్స్ అంటే ఎంత, కనీసం 20-25% ప్రాఫిట్స్ని మనం సంపాదించటము, అది బిజినెస్ అనే యాక్టివిటీకి ఫలం. బిజినెస్ని గ్రోత్, గ్రోత్ ఎప్పుడు కూడా గ్రోత్ ఉండాలి.
ఎంతకాలం గ్రోత్ ఉండాలంటే ఇది ఎంతకాలం మీరు స్వర్గానికి వెళ్ళేదాకా గ్రోత్ అయితే అది ఎండ్లెస్ రోడ్ అది బిజినెస్ అన్నది ఇట్స్ అన్ ఎండ్లెస్ రోడ్. సో గ్రోత్ ఉండాలి, అది అది లక్ష్యము, అది దట్ ఈస్ ది అవుట్కమ్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ అని ఇన్ని రకాలుగా. తర్వాత కొంతమంది ఎంప్లాయ్మెంట్ పెంచాలి, తర్వాత సోషల్ కంట్రిబ్యూషన్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ అందరికీ తెలుసున్న కథలైనవి. అలాగా చెప్పాను, నేను చెప్పాను యువర్ ఆల్ రాంగ్. ఎందుకంటే మా వేదాంతంలో పురుషార్థ నిశ్చయము అని ఉంటుంది. కర్మకి ఫలము, కర్మ కదా, బిజినెస్ యాక్టివిటీ ఇస్ కర్మ, దేర్ఫోర్ కర్మకి ఫలము సుఖమేనా అవ్వాలి, దుఃఖమేనా అవ్వాలి. దట్సా కర్మఫలము సుఖమేనా అవ్వాలి, దుఃఖమేనా అవ్వాలి. సపోజ్ కంపెనీకి ప్రాఫిట్ 1,00,000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఆ బిజినెస్ యాక్టివిటీ 1 ఇయర్ చేస్తే 1,00,000 ప్రాఫిట్ వచ్చింది. నా ఇది కర్మ, బిజినెస్ యాక్టివిటీ. మీరు కొంచెం సూక్ష్మంగా ఆలోచించండి, ఊరికే అలాగా స్థూలంగా ఆలోచించద్దు. ఓపెన్ మైండ్తో ఆలోచిస్తారనే అభిప్రాయంలో నేను చెప్తున్నాను అనమాట. సో 1 ఇయర్ మీరు బిజినెస్ చేశారు, ఇట్స్ అన్ యాక్టివిటీ, కర్మ. దాని ఫలం ఏమిటి? 1,00,000 ప్రాఫిట్, అది ఫలము. యు ఆర్ రాంగ్. ఎందుకంటే కర్మ ఫలము రూపాయలు, బిల్డింగ్లు, బడ్జెట్ షీట్లు, గ్రోత్ ఫ్యాక్టర్స్, స్టాక్లో దాని నెంబర్ పెరగడం, దీస్ ఆర్ నాట్ కర్మ ఫలం. కర్మ ఫలము అయితే సుఖం అవ్వాలి, లేకపోతే దుఃఖం అవ్వాలి. థింక్ అబౌట్ ఇట్. అయితే సుఖం అవ్వాలి, లేకపోతే దుఃఖం అవ్వాలి. అది తెలియకుండా బిజినెస్ చేస్తున్నాడంటే వాడికి పురుషార్థ నిశ్చయం లేదన్నమాట. అంచేతనే సంవత్సర కాలం ఇంటెన్స్ యాక్టివ్గా బిజినెస్ చేసి 1,00,000 ప్రాఫిట్ సంపాదించి రోగం తెచ్చుకుంటాడు, ఇంట్లో విశ్రాంతి ఉండదు, దుఃఖాన్ని అనుభవిస్తాడు మనిషి. ఎందుకని? కర్మకి ఫలము సుఖమైన అవ్వాలి, దుఃఖమైన అవ్వాలి, కానీ 1,00,000 కర్మఫలము కాదు. రూపాయలు కర్మఫలం కాదు, బిల్డింగులు కర్మఫలం కాదు, స్టాకులు కర్మఫలం కాదు. కర్మఫలము అయితే సుఖం అవ్వాలి, లేకపోతే దుఃఖం అవ్వాలి. ఇప్పుడు ఇంతటి బిజినెస్ యాక్టివిటీకి వీడికి ఏం ఫలం లభించింది? కర్మఫలము ఏం లభించింది? సుఖం లభించిందా, దుఃఖం లభించిందా? అంటే ఓపెసలంత సుఖము, పుట్టడు దుఃఖము, రోగాలు ఇవి లభించాయి. అంటే అర్థమేంటి? వాడు చేస్తున్న బిజినెస్లో పురుషార్థ నిశ్చయము లోపించింది అని మీకు అర్థం కాలేదు. కాబట్టి దీనిలోనే 1 పాయింట్, కర్మకి ఫలము సుఖము లేక దుఃఖము. ఇప్పుడు యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుందంటే, స్వర్గం అనే ఫిజికల్ ప్లేస్ కాదు కర్మఫలం, స్వర్గము అంటే సుఖమా. కర్మకి ఫలము సుఖము లేక దుఃఖము, నాట్ ఎనీథింగ్ ఎల్స్. కాబట్టి కర్మ చేసుకునే ముందు, ఏదైనా కర్మను చేసే ముందు, వన్ హ్యాస్ టు థింక్ దిస్ మచ్, నేను ఇంత యాక్టివిటీని అండర్టేక్ చేస్తున్నాను కదా, వాట్ ఆర్ ఐ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్? నో, ఇంత ఇంత మోట వస్తుంది. నో, యూఆర్ రాంగ్. అది దట్ ఈస్ నాట్ కర్మఫలం. కర్మఫలము సుఖము ఆర్ దుఃఖము. అంటే సుఖం రావాలి, దుఃఖాన్ని ఎవరు రావాలి, సుఖం రావాలి, అది గెటింగ్. నేను అప్రోప్రియేట్ అమౌంట్లో నీకు సుఖం వస్తుందా? లేదంటే బాబు దుఃఖం వస్తుంది. అంటే ది యాక్టివిటీలో సంథింగ్ ఈజ్ మిస్సింగ్. వాట్ ఈజ్ మిస్సింగ్? యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ పురుషార్థ ఈజ్ మిస్సింగ్. కాబట్టి మానవులు పురుషార్థ నిశ్చయాన్ని కలిగి ఉంటారు. సో పురుషార్థ నిశ్చయం ఏమిటి? మానవ జీవితానికి ఒకే పురుషార్థము కలదు. కామన ఇప్పుడు అర్థము, డబ్బు ఎందుకు సంపాదిస్తున్నారు? సుఖం కోసం. పురుషార్థ నిశ్చయం గలవాడు డబ్బు ఎందుకు సంపాదిస్తున్నావు అంటే సుఖం కోసం అని చెప్తాడు. పురుషార్థ నిశ్చయం లేనివాడు ఏమని చెప్తాడు? బాగా ఇంకా దాని బట్టి బ్యాలెన్స్ షీట్ కోసం సంపాదిస్తున్నాను అంటాడు. వాడికి పురుషార్థ నిశ్చయం లేదు. పురుషార్థ నిశ్చయం గలవాడైతే ఏమని చెప్పాలి? డబ్బు ఎందుకు సంపాదిస్తున్నావు? సుఖం కోసం. భోగ సామగ్రి, భోగముల వెంట ఎందుకు కొడుతున్నావు? సుఖం కోసం. యజ్ఞయాగాది కర్మలు ఎందుకు చేస్తున్నావు? సుఖం కోసం. ఆత్మజ్ఞానాన్ని ఎందుకు పరిశీలి చేస్తున్నావు? సుఖం కోసం. కాబట్టి ఒకే ఒక పురుషార్థము కలదు, దాని పేరే సుఖం. అది ఎటువంటి సుఖము? సుఖం ఎటువంటిది అంటే, చూడండి, సుఖం ఎటువంటిది కావాలి మీకు? నేను అడుగుతాను చెప్పండి.
మీకు పొద్దున్న శుభ్రం కావాలా, మధ్యాహ్నం శుభ్రం కావాలా, సాయంకాలం శుభ్రం కావాలా, అన్ని కాలంలో శుభ్రం కావాలి. మీరు ఆఫీసులో సుఖం కావాలా, ఇంట్లో సుఖం కావాలా, మార్కెట్లో సుఖం కావాలా, అన్ని స్థానంలో ఎందు అన్ని దేశంలో ఎందు సుఖం కావాలి, ఏ ఏ వస్తువులతో వ్యవహరించేప్పుడు మీకు సుఖం కావాలి, అన్ని వస్తువులతో వ్యవహరించేప్పుడు సుఖం కావాలి. సుఖము జాగ్రత్త అవస్థలో కావాలా, స్వప్నావస్థలో కావాలా, సుషుప్తి ఎందు కావాలా, అన్ని అవస్థల ఎందు కావాలి. ఆ సుఖము మీరు స్వతంత్రంగా కావాలా, లేకపోతే మీరు అలాగే ఇంకొకళ్ళ ఆ సుఖం కోసం ఇంకొకళ్ళ అదుపాజ్ఞల్లో ఉండి సుఖం కావాలా, ఇంకొకళ్ళ అదుపాజ్ఞలలో ఉండి సుఖం కావాలా, లేకపోతే స్వతంత్రమైన సుఖం కావాలి? స్వతంత్రమైన సుఖం కావాలి, పరతంత్రం ఉండకూడదు. మీకు ఈ సుఖము తెలిసి సుఖము కావాలా, తెలియకపోయినా పర్వాలేదా? తెలిసి సుఖం కావాలి కదా. తర్వాత ఈ సుఖంలో ఓ పిసరు దుఃఖం మిలాయించినా పర్వాలేదా? నో, దుఃఖ సమ్మిశ్రము కానీ తెలుస్తూ ఉండే స్వతంత్రమైన సకల అవస్థాత్రయమునకు అతీతమైన, అంటే మూడు అవస్థలని వ్యాపించి ఉండే, దేశ పరిచ్ఛేదము లేని, కాల పరిచ్ఛేదము లేని, వస్తు పరిచ్ఛేదము లేని సుఖము. ఆ సుఖము మీకు బయట ఉండాలా, మీ స్వరూపంలో ఉండాలా? మీ స్వరూపంలో ఉండాలి, అది సుఖము. అలాంటి సుఖం కావాలి నాకు, అలాంటి సుఖం కావాలి, ఆ సుఖానికే ఈశ్వరుడు అని పేరు. అట్టి సుఖముకే ఈశ్వరుడు అని పేరు. ఈశ్వరుడు అంటే రసో వైస రసగృహ్యే వాయుల ద్వారీ భవతి సో ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. ఆనందో విజ్ఞానం, ఆనందం బ్రహ్మ, తెలిసే సుఖము. ఆనందం అంటూ సుఖము, సుఖశబ్దానికి ఆనందం కూడా అర్థం, అలా పర్యాయంగా వాడతారు. యో వై భూమా తత్ సుఖం. సో అటువంటి సుఖము కావాలి నాకు, సుఖము కావాలి. నేను డబ్బు సంపాదించి దేనికి? సుఖం కోసం. ఈ భోగ సామగ్రులు, ఈ కార్లు, వీటన్నిటి సుఖం కోసం. యజ్ఞాలు, యాగాలు, పూజలు సుఖం కోసం. గీతా ఉపనిషత్తులు సుఖం కోసం. నాకు అటువంటి సుఖం కావాలి. అట్లీస్ట్ పురుషార్థ నిశ్చయం కరెక్ట్గా ఉన్నట్టు కదా. బి సెల్ఫిష్ బై ఆల్ మీన్స్, బట్ బి సెల్ఫిష్ ఇన్ ది రైట్ వే, నాట్ ఇన్ ది రాంగ్ వే. బి సెల్ఫిష్ అయి ఉండి డబ్బు మూట కట్టారనుకోండి, యూఆర్ సెల్ఫిష్ ఇన్ ది రాంగ్ వే. కాబట్టి బి సెల్ఫిష్ బై ఆల్ మీన్స్, బట్ బి సెల్ఫిష్ ఇన్ ది రైట్ వే. పురుషార్థ నిశ్చయము కలిగి ఉండాలి. అటువంటి సుఖము, దానికే ఆనందము, దానికే ఈశ్వరుడు అని పేరు. ఆ సుఖస్వరూపుడైన, ఆనందస్వరూపుడైన ఆ ఈశ్వరుడు ఆత్మరూపంగా నేను జీవితంలో పొందగలను అనే పురుషార్థ నిశ్చయం కలవాడే భక్తుడు, మత్పరమ. అటువంటి ఆనందస్వరూపుడైన ఈశ్వరుణ్ణి నేను పొందగలను, అది రెండో విశేషణం. మత్కర్మ కృత్ మత్పరమ, శంకరుడు మత్పరమ కరోతి కృత్య స్వామి కర్మ నతు ఆత్మన పరమా ప్రేత్య గంతవ్యా గతి ఇది స్వామినం ప్రతిపద్యతే. అయంతు మత్కర్మ కృత్ మామేవ పరమాంగతిం ప్రతిపద్యతే ఇది మత్ పరమ. శంకరులు ఇంకో డైరెక్షన్లో వెళ్ళిపోయారు ఆయన. అలాగంటే నేనే మరో డైరెక్షన్లో వెళ్ళిపోయానంటే బాగుంది. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా వ్యాఖ్యానం చేయాలి. నేను ఐ డి నాట్ యాంటిసిపేట్ ఇట్. అహం పరమ పరాగతి ఎస్య సహా అయం మత్ పరమ. ఇప్పుడు చూడండి, మృత్యుడు ఉంటాడు అంటే అస్వతంత్రుడు, సేవకుడు. హీఈస్ నాట్ ఇండిపెండెంట్, దెర్ ఈజ్ నో ఫ్రీడమ్. మృత్యుడు చూడండి, వేదాంతంలో ఫ్రీడమ్ అక్వైర్స్ సుప్రీం ఇంపార్టెన్స్. ఫ్రీడమ్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. సాధారణంగా మేము కైంకర్యం చేస్తాం, కింకరలో దాసులో, ఈ భాష వేదాంతంలో అది ఫిట్ కాదు.
అది భక్తి అంటే అది భక్తి కూడా కాదు, అది మూఢత్వం. దాసభావం ఏంటండి? దాస ఏమిటి? దాస అంటే స్లేవ్. ఇంత ఇంత భక్తి చేసి దేనికోసం స్లేవ్? నన్ను ఈశ్వరుడికి స్లేవ్గా ఉంటాను. నో, ఈశ్వరుడు అదన లైక్ ఇట్. సపోజ్ మీరు తండ్రి గారి దగ్గరికి కానీ తల్లి గారి దగ్గరికి కానీ వెళ్ళి మీరు సేవ చేస్తే వాళ్ళు సంతోషిస్తారు, మీరు ఇండిపెండెంట్గా అభివృద్ధిలోకి వస్తే సంతోషిస్తారు. కానీ అమ్మగారు నేను నీకు స్లేవ్గా ఉంటాను అంటే ఆవిడ తల కొట్టుకుంటుంది. ఈ స్లేవ్ ఏమిట్రా, పోరా, పోయి నీ పని చేసుకో. దేవుడు కూడా అంటే దిస్ స్లేవ్ బిజినెస్ డజన్ వర్క్. ఏ కింకరా, కింకరా అంటే భృత్యహ, కింకరు ఏం చేయబట్టు చెప్పు. కైంకర్యము నో, కైంకర్యం దానికి వేరే అర్థం ఏదైనా ఉంది నాకు తెలియదు. నాకు తెలుసున్న అర్థం ఇట్ ఈజ్ నాట్ జెల్లింగ్ విత్ మీ. సో భృత్యుడు ఉంటాడు సేవకుడు, వాడు కర్మ చేస్తాడు. ఎవరి కోసం చేస్తాడు కర్మ? స్వామి కోసం చేస్తాడు. స్వామి కర్మ చేస్తాడు, స్వామి కర్మ కరోతి. నాతో ఆత్మన తన స్వంత పని చేసుకోడు, స్వామి కర్మే చేస్తాడు జీతం కోసం. ఓకే, సో ఆ కర్మ యొక్క ఫలము, సో ఆ ఫలము ఎవరిని పొందుతుంది? స్వామినం ప్రతిపద్యతే. ఇప్పుడు మీరు ఫ్యాక్టరీకి వెళ్ళి కష్టపడి పనిచేస్తారు, ఆ ఎవరు ఎవరి పని చేస్తారు? ఆ ఫ్యాక్టరీ యజమాని యొక్క పని చేస్తారు. దాని ఫలము ఎవరిని పొందుతుంది? ఫ్యాక్టరీ యజమానిని పొందుతుంది. మరి మీకేమొస్తుంది? జీతం వస్తుంది. సో ఇక్కడ అలా కుదరదు. ఇక్కడ పరిస్థితి ఏమిటంటే, ఇక్కడ నా కర్మని చేస్తాడు, నన్నే పొందుతాడు. మత్కర్మ కరోతి, మత్కర్మ కృతే మామేవ పరమాంగతి ప్రతిపద్యతే ఇది మత్ పరమ. ఇది ఆ తెలుగు పుస్తకం అవసరం. ఈ శ్లోకం అయిపోతుందేమో అనుకున్నాను, బట్ దెన్ సేవకుడు ప్రభు యొక్క పనిని చేస్తాడు. నేను తెలుగులో రాసింది చదువుతున్నాను, ఇది మనకు ఉపకరిస్తుందేమో చూద్దాం. సేవకుడు ప్రభువు యొక్క పనిని చేస్తాడు, కానీ తాను మరణించిన పిదప పొందదగిన సర్వోత్తమమైన గతి ఫలము అని ప్రభువును శరణు వేయడు. ప్రభువు యొక్క పని చేస్తాడు, యజమాని యొక్క పని చేస్తాడు, ఓనర్ ఫ్యాక్టరీ ఓనర్కి పని చేసి పెడతాడు. కానీ నేను ఫ్యాక్టరీ ఓనర్ని, అయ్యా నేను మీ పని చేస్తున్నాను, నేను నా జీవితం అంతా మీకే పని చేస్తాను, ఇటు వచ్చి నా కోరిక ఏమిటంటే నేను చచ్చిపోయిన తర్వాత నేను వచ్చి మీలో విలీనమైపోవాలి అని చేస్తాడా? అని చేయడు. కానీ ఈశ్వరుని యొక్క పనిని అలా చేయాలి. ఈశ్వరుని యొక్క పూజ మీరు చేస్తే, చతుర్థి విభక్త అర్థం చెప్పి ఈశ్వరుని యొక్క పూజ చేస్తే ఎందుకు చేయాలి? జనరల్ మేనేజర్ని వర్క్ చేసి మరణించిన తర్వాత జనరల్ మేనేజర్లో విలీనం అవ్వడం కోసం చేయడు కదా అలాగా. కానీ ఈశ్వరుని యొక్క పూజ చేసి ఎందుకు చేయాలి? డబ్బు కోసమో స్వర్గం కోసమో చేయకూడదు. నేను జీవించున్నంతకాలం నిన్ను పూజిస్తాను, ఈ పూజకి లక్ష్యం ఒక్కటే, ఈ దేహం పడిపోయేప్పటికీ నేను నీలో కలిసిపోవాలి. మత్పదం అది మత్కర్మ. కానీ తాను మరణించిన పిదప పొందదగిన సర్వోత్తమమైన గతి అంటే ఫలము అని ప్రభువును శరణు వేయడం, అది సేవకుడు చేసే పని అలా ఉంటుంది. కానీ ఈ భక్తుడైతే నా పనిని చేయువాడు, నా పనిని చేస్తాడు, మరియు నన్నే సర్వోత్తమమైన గతిగా శరణు వేడును, కనుక ఇతడు మత్పరముడు. నాట్ ఓన్లీ మత్కర్మ కృతే బట్ ఆల్సో మత్పరమ. అర్థమైందండి? ఇప్పుడు సేవకుడు ఉన్నాడు అనుకోండి, సేవకుడు ఎవరు కర్మ చేస్తాడు? యజమానుని ఓనర్ కర్మ చేస్తాడు. కానీ ఓనరే పరమ గతిగా పెట్టుకో. కానీ భక్తుడు ఈశ్వరుని కర్మను చేస్తాడు, ఈశ్వరుని కొరకు కర్మను చేస్తాడు, లేదా తన ధర్మాన్ని అనుష్ఠించి ఈశ్వరార్పణ బుద్ధితో తన ధర్మాన్ని అనుష్ఠిస్తాడు. మొత్తానికి లక్ష్యం ఎప్పుడూ ఈశ్వరుడే ఉంటుంది కర్మలు చేసే సందర్భంలో. అలా ఎందుకు చేస్తున్నట్టు? ఈ దేహము అంతమయ్యే నాటికి
నేను నీలో కలిసిపోవాలి అని అందుకోసం చేస్తున్నాను. కాబట్టి మత్కర్మ కృత్ మత్పరమ అలా వ్యాఖ్యానం చేశారు. చూసారా ఎంత సూక్ష్మంగా వ్యాఖ్యానం చేశారో భాష్యకారులు. అహం పరమ పరాగతి యస్య సహ అయం మత్పరమ తథా మద్భక్త. ఇతడు నా భక్తుడు. నా భక్తుడు అంటే అర్థం ఏమిటి? నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించుట అంటే మామేవ సర్వప్రకారై సర్వాత్మన సర్వోత్సాహేన భజతే ఇది మద్భక్త. అది భక్తుడంటే ప్రేమించువాడు. ఈ ప్రేమ అనే దానికి శంకరులు చక్కటి నిర్వచనాన్ని ఇచ్చారు. ప్రేమ అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రియుడు ప్రియురాలని ప్రేమిస్తాడు. ఎలా ప్రేమిస్తాడు? అన్ని ప్రకారములుగా ప్రేమిస్తాడు. ఆవిడికి ఆకలిగా ఉందంటే టిఫిన్ తెచ్చి పెడతాడు. ఆవిడకేమో ఒక్క పొస్తుందంటే విసిరికర్ర పెట్టి విసురుతాడు. ఆవిడప్పుడు బయలుదేరి పిక్నిక్కి వెళ్ళిపోవాలంటే బస్సు ఏదో ఎక్కించి తీసుకుపోతాడు, ట్యాక్సీ ఏదో తీసుకుని సర్వ ప్రకారములుగా ఆవిడని సేవిస్తాడు. మరి ప్రియుడు ప్రియురాలని సర్వ ప్రకారములుగా ప్రేమిస్తాడు. అలాగే ఈశ్వరుణ్ణి భక్తుడు అలా ప్రేమిస్తాడు. సర్వ ప్రకారములుగా అంటే ఏమిటి? తను భోజనం చేసేది ఈశ్వర భజనమే, నిద్రపోయేది కూడా ఈశ్వర భజనమే. ఎలాగా? పెందరాళే నిద్రపోతే పెందరాళే నిద్ర లేచి మళ్ళీ ఈశ్వర ధ్యానం చేసుకోవచ్చు. కాబట్టి నిద్ర కూడా ఈశ్వర ధ్యానం కోసమే. నిద్రపోయే ముందు ఈశ్వర ధ్యానము, నిద్ర లేస్తూనే ఈశ్వర ధ్యానము. ఎక్సర్సైజ్ చేసి బాడీని కండిషన్లో పెట్టుకుంటాడు. ఎందుకంటే పురుషార్థం ఉన్నది. ఈశ్వరుణ్ణి మనం చేరుకోవాలి అనే పురుషార్థానికి ఈ బాడీ అడ్డు రాకూడదు. కాబట్టి దాన్ని ఆరోగ్యంగా పెట్టుకుంటాడు. మందు వేసుకుని దేనికి? ఈశ్వర ప్రాప్తికి. బాడీ అడ్డు రాకుండా ఉండడం కోసం మందు వేసుకుంటాడు. ఈశ్వర ప్రాప్తికి దేహం సహకరించడం కోసం పుష్టికరమైన ఆహారాన్ని తీసుకుంటాడు. స్వధర్మానుష్ఠానాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాడు సర్వ ప్రకారముగా. తర్వాత సర్వోత్సాహంతో. ఇప్పుడు సర్వోత్సాహము అనే దానికి అర్థం ఏంటంటే మనం చేసి సాధన ఏదైతే ఉంటుందో అది ఇంపోజ్డ్గా ఉండకూడదు. తన నెత్తి మీద తానే పెట్టుకున్న బరువులో ఉండకూడదు. అలా పెట్టుకుంటారు. 40 రోజులు అయ్యప్ప వ్రతం చేస్తాను అని పెట్టుకుంటాడు. ఏదో వీక్ మూమెంట్లో ఆ దీక్ష తీసుకుంటాడు. గురుస్వామి దగ్గర కూర్చుని ఆ దీక్ష పెంచుకుంటాడు. 20 రోజులు అయ్యేప్పటికి అమ్మ బాబు నా వల్ల కాదండి బాబు అని ఇంకా 20 రోజులు ఉన్నాయా అని రోజులు లెక్క పెట్టుకుంటాడు. అలా నీరసంగా పడుకుంటాడు. మళ్ళీ గురుస్వామిని 30 రోజులు ఏమన్నా మధ్యలో ఆపిస్తే ఏమవుతుందని అడుగుతాడు. అడిగితే ఆ గురుస్వామి ఏం చెప్తారు? అయ్యప్ప బెత్తం పట్టుకుని నిన్ను వాయించేస్తాడు, రక్తాలు వచ్చి ఇట్లా కొడతాడని చెప్పి అమ్మో అని మళ్ళీ భయపడి ఇంటికి వస్తాడు. అలాగా అతి కష్టం మీద అలా ఇదిముడి ఉప్పడం అలా పారేయడం అమ్మాయ పెద్ద బరువు అడుగుతుంది. అలాగే సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్ బర్టెన్ అలా ఉంటుంది. సర్వోత్సాహం అని చెప్పిన కొంతమంది నన్ను అడుగుతారు, ఏమంటే చెప్పడం ఎంత చేయమంటారు? వంద చేయమంటారా వెయిట్ చేయమంటారా? చూస్తప్పుడు నీకు ఉత్సాహం వంద చేస్తే ఉంటుందా వెయిట్ చేస్తే ఉంటుందా? 100 దాకా ఉంటుందండి. అంత సరిపెట్టుకుంటుంది. ఉత్సాహం ఉల్లాసం ఉండాలి. కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు. అయ్యో ఇంత తక్కువ చేస్తున్నామే, ఎక్కువ చేస్తానని ప్రామిస్ చేసి తక్కువ చేసేమే అని కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు. ఏమంటే సర్వత్రా కాన్ఫ్లిక్టే, సంసారంలో కాన్ఫ్లిక్ట్, మార్కెట్కి వెళ్తే కాన్ఫ్లిక్ట్, అరే వీడు 10 రూపాయలు వస్తుంది 12 రూపాయలు చేసుకుంటున్నాడే అని కాన్ఫ్లిక్ట్, ఇంట్లో వాళ్ళతో కాన్ఫ్లిక్ట్, వీధిలో వాళ్ళతో కాన్ఫ్లిక్ట్, అంతటా కానీ ఉద్యోగంలో కాన్ఫ్లిక్ట్, బతికే కాన్ఫ్లిక్ట్, ఇంకా దేవుడి దగ్గర కూడా కాన్ఫ్లిక్ట్ అయితే ఇంకా ఘర్షణ ఉండకూడదు. కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసుకోకూడదు. ఫ్రీడమ్ ఉండదు. సర్వోత్సాహం అన్ని విధముల ఉత్సాహంతో ఆ ఈశ్వర భక్తిని చేయాల్సి ఉంటుంది. తర్వాత సర్వాత్మ సర్వాత్మభావంతో ఈశ్వరుణ్ణి భజించాలి. ఈశ్వరుని యందు ప్రేమ అంటే ఎటువంటి ప్రేమ? ఎటువంటి ఈశ్వరునిపై ప్రేమ? సర్వాత్మని ప్రీతి భక్తి. సర్వాత్మని ప్రీతి అనే డెఫినేషన్ అలా ఇచ్చారు. సర్వేషే మనసో ప్రీతి భక్తిరిత్యభిధీయతే అని భక్తి రసాయనం వసుసూదన సరస్వతి. మీరు ఒక పరిచ్ఛిన్నమైన రూపం మీద ప్రీతి పెడితే అది భక్తికి ఇంకా భక్తి పెరగాల్సిన అవసరం ఉన్నది. పరిచ్ఛిన్నమైన రూపం మీద భక్తి సమగ్రం అవుతుంది. సర్వాత్మని ప్రీతి ఈశ్వరుణ్ణి సర్వాత్మభావంతో దర్శించి ప్రేమిస్తే
అదే యథార్థమైనటువంటి భక్తి అని డెఫినేషన్లోకి వస్తుంది. అది మద్భక్త. ఇక ఈ విషయాలన్నీ మనం కవర్ చేసినవే, మళ్ళీ ఇది ఒకసారి సమగ్రంగా మనం దాన్ని రివ్యూ చేసుకున్నాం. ఏదైనా కొన్ని కొత్త విషయాలు కూడా కవర్ అయ్యాయి. ఇంకా మిగిలిన రెండు సెటిల్ చేస్తే ఆ శ్లోకం గుర్తు, దట్ ఈస్ ది టార్గెట్ టుడే. ఇంక ఈ శ్లోకాన్ని మళ్ళీ వారాన్ని కట్టబెట్టేది లేదు. ఇప్పుడు రెండు చేయాల్సినవి మనం చూసాము, రెండు విడిచిపెట్టాల్సినవి చూడాలి. ఏమిటి రెండు విడిచిపెట్టాల్సినవి? సంగమును విడిచిపెట్టాలి. సంగవర్జిత సంగమును, ఇది పెద్ద టాపిక్. ఇది అందరికీ ఇమీడియట్ రిలవెన్స్ ఉన్న టాపిక్. ఇమీడియట్గా ఈ క్షణంలోనే ఈ పూట నుండే ఇది మన జీవితంలో అనుభవానికి తెచ్చుకుంటూ మనం ముందుకు అడుగు వేయాల్సిన అవసరం ఉన్న టాపిక్. ఏమిటి సంగవర్జిత? దీంట్లో వీడు వాడు అనే భేదం లేదు. యంగు ఓల్డ్ సన్యాసి గృహస్థు ఈ తేడాలు ఏమీ లేవు. సంఘం అనేది అందరినీ తన గుప్పిట్లో పెట్టి కూర్చుంటుంది. ఎవళ్ళని వీళ్ళు కొల్లెవిడు సన్యాసి కాషాయం పెట్టుకున్నాడు, వీళ్ళు వీళ్ళేద్దామని వదిలేదు, కొల్లెవిడు బ్రహ్మచారిని వదిలిపెట్టవు, అందరినీ పట్టేస్తుంది. ఈ సంఘము అనేది మహామాయ సంఘవర్జిత. ఆ సంఘాన్ని శంకరులు సంఘముంటే ఆసక్తి, ఆసక్తి అతుక్కుపోవడం, తగులుకొనుట, తగులుకొనుట అంట. తగులుకొనుట అంటే ఏమిటి? పక్షులు ఆకాశంలో వెళ్తూ ఉంటాయి, కింద బియ్యపు కిందలు చూస్తాయి. ఓ పక్షి చెప్తుంది, ఇది మిత్రలాభం కథలో ఉంది. ఓ పక్షి చెప్తుంది, అడవిలో బియ్యపు కిందలు ఉండవట, ఇల్లో ఉంటే బియ్యపు కిందలు అడవిలో ఉండవు అని చెప్తుంది ఓ పక్షి. అంటే ఇంకో పక్షి అంటుంది, ఈ ముసలి పక్షి ఉండే ప్రతిదానికి తుమ్ముతుంది, ప్రతిదానికి అడ్డే షట అని దాన్ని నోరు మూసి లభించిన బియ్యపు గిందలు తినడం మానేసి ఇదెక్కడ ఆటంకము తుమ్మడం అని దాన్ని చీవాట్లు పెట్టి ఈ పక్షులు అన్నీ కింద దిగుతాయి ఆ బియ్యపు గిందల కోసం. దిగుతూనే వాటి కాళ్ళు అక్కడ ఉన్న వలలో చిక్కుంటాయి. ఇది మన మన బతుకు అలవదు. వీఆర్ దట్ దోస్ బర్డ్స్ మనమే. ఆ బియ్యపు గిందల మీద భ్రమతోటి పక్షులు చిక్కుకుపోయినట్టుగా మనం సంసారం అనేటువంటి వలలో చిక్కుకుంటాం. సంగము తగులుకొనుట, తగులుకొనుట అనే మాట ఆ కాళ్ళకి వల పట్టేసుకోవడాన్ని తగులుకొనుట అంటారు. వీడు సంసారంలో తగులుకొని ఉంటాడు. మనిషి చూడడానికి రికామిక్గా బాగానే ఉంటాడు, చక్కగా డ్రెస్సులు వేసుకుంటాడు, ఇంట్లో సంచారం చేస్తూ ఉంటాడు, చాలా ఫ్యాషనబుల్గా ఉంటాడు. కానీ వాడి కాళ్ళు మానసికంగా అనేక బంధాలతో కట్టివేయబడి ఎక్కడ ఫ్రీడమ్ అనేది ఉండవు, లేకుండా ఉంటాడు. అది సంగము. ఆ సంఘాన్ని శంకరులు చెప్తారు, సంగవర్జిత ధనపుత్ర మిత్ర కలత్ర బంధువర్గేషు సంగవర్జిత. సంగః ప్రీతిః స్నేహః తద్వర్జితః. స్నేహ అంటే నూనె. నూనె ఇప్పుడు ఆవకాయ ఆవకాయ చదువు స్వామీజీ, మీరు ఆవకాయ వేసుకోండి అది ఓ సీసా నాకు ఇచ్చారు అనుకోండి, అది సరే ఇచ్చారు కదా, ప్రేమతో కొంచెం చీకటిగా ఉంది, మసక చీకటి చేతి ప్రేమతో ఇచ్చారు, చేతులు తీసుకుని సంగీతం పెట్టుకుని ఇంటికి వెళ్ళి చూస్తే చేయి అంతా నూనె, ఈ చేయిని కండువా అంతా నూనె, సంచి అంతా నూనె, లోపల భగవద్గీత పుస్తకం అంతా నూనె, ఆ తలకాయ అంతా నూనె. దాన్ని సంగము అంటారు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సంగ. స్నేహం అతుక్కుపోతుంది అలాగే, నూనె పట్టుకున్నట్టుగా పట్టుకుంటుంది. ఇప్పుడు దాన్ని ఎలా పోగొట్టాలి? సబ్బు పెట్టి తలకాయ రుద్దుకోవాలి, దీన్ని బట్టలు సబ్బు పెట్టి రుద్దాలి, ఆ సంచీని ఇలా తిరగేసి బట్టలు సబ్బు పెట్టి దాన్ని రుద్దాలి, భగవద్గీత పుస్తకం అట్టావతలు బాధించి మొత్తం అట్టాలు తీసుకోవాలి. అబ్బో అయినా కూడా ఇంకా ఆ నూనె వాసలు వేస్తూ ఆవకాయ తర్వాత ఈ లోపల ఈ సంఘం అంతా ఉంటుంది. ఈ సంసారము కొత్త అవకాశం సాగుతుంది. పూర్లీ బ్యాక్ నూనె ఎక్కువ పోసి పూర్ ప్యాకింగ్ చేసిన ఆవకాయ సీసా ఎలాంటిదో ఈ సంసారం అలాంటిది. ముట్టుకుంటే పట్టుకుంటుంది, మోస్ట్ డేంజరస్. సంగము ఆసక్తి, తగులుకోవడం, లేపము ధనము. మనుషులు దేఆర్ స్లేవ్స్ టు వాల్యూ, దేఆర్ స్లేవ్స్ టు మనీ. ధనవంతులు వాళ్ళు మేము ధనమును మా స్వంతం చేసుకుని ఉన్నాము అని పైకి అలా కనపడతారు.
కానీ వాళ్ళు బానిసలు, ధనానికి బానిసలు. ఆ ధనాన్ని పోగేసేప్పుడు బానిసల వలె పోగేస్తారు. పోగేసిన ధనం మీద కాపలా కుక్కల వలె కాపలా కష్టం ఉంటారు, బానిసల వలె కాపలా కష్టం. మనవులలో ఉంటారు, మానవ స్వభావం. నేను ఎవళ్ళనే ఉంటాను. ధనానికి బానిసలు మనుషులు. దానికి మళ్ళీ బోల్డ్ అని థీరీలు, ఎకనామిక్ థీరీలు, రిలీజియస్ థీరీలు, ధనకామహ అంటారు. దానికి మళ్ళీ పూజలు ఏంటి ధనానికి. ఇట్ ఈజ్ ద మోస్ట్ కరప్ట్ సిస్టమ్ ఇన్ ది హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. ధనమునందు ఆసక్తి చాలది. పుత్రుని గురించి, పుత్ర అంటే పుత్రికా ఇంక్లూడెడ్, డాటర్, సన్ అండ్ డాటర్. చూడండి, సన్ అండ్ డాటర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సన్ అండ్ డాటర్ ప్రాక్టికల్గా ఆలోచించాలి. సన్ అండ్ డాటర్ కొడుకు కూతురు మీద మనకు ఉన్నది ప్రేమ కాదు, అది ఆసక్తి. ప్రేమ కాదు, ప్రేమ కాదన్నదానికి దృష్ట అది నిదర్శనం ఏమిటంటే ఆ సంబంధంలో మీకు దుఃఖం కలిగితే అది ప్రేమ కాదు, ఆసక్తి. దుఃఖం ఎందుకు కలుగుతుంది? వాడి మీద ఏదో ఒక ఆసక్తి పెట్టుకుంటారు, అపేక్ష ఉంటుంది. వాడు ఇలా ప్రవర్తించాలి అనేటువంటి ఒక అపేక్ష పెట్టుకుంటారు. వాడు అలా ప్రవర్తించకపోతే దుఃఖం కలుగుతుంది. మీకు దుఃఖం కలిగిందంటే లిట్మస్ టెస్ట్, అది లిట్మస్ టెస్ట్ అంటారు. అంటే లిట్మస్ పేపర్ తీసి నీటిలో పెడితే ఎర్రగా అయితే అది యాసిడ్. ఇంకా మీరు ఇంకేం చేయక్కర్లేదు. అలాగే ఆ రిలేషన్లో మీకు దుఃఖం కలిగిందా లేదా? కొంచెమే కలిగిందండి. మీకు ఆసక్తి ఉన్నది, ఆసక్తి. తర్వాత వీడు నా కొడుకు, ఈమె నా కూతురు, తప్పు. వాళ్ళు దే ఆర్ నాట్ మై సన్ అండ్ మై డాటర్. ఓ మహాకవి అన్నాడు, ఖలీల్ గిబ్రాన్ అని ఓ మహాకవి. అతను అంటాడు, వాళ్ళు నా కొడుకు నా కూతురు కాదు. నేను తరచుగా వచ్చేస్తూ ఉంటాను, వాళ్ళు నా కొడుకు నా కూతురు కాదు, వాళ్ళు ఈశ్వరుని యొక్క కోరిక సంతానం. వాళ్ళు, వాళ్ళని నేను సృష్టించలేదు. ఆ సర్వవ్యాపకమైన ప్రాణశక్తి అది అభివ్యక్తం అవటానికి దానికి ఉండే తహతహ నుండి వీళ్ళు సృష్టింపబడ్డారు. లైఫ్, ద పవర్ ఆఫ్ లైఫ్, లైఫ్ వాంట్స్ టు ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్, యు కెనాట్ స్టాప్ ఇట్. ఆ లైఫ్కి ఉన్న పవర్ ఎంతటిదంటే, వెన్ ఇట్ వాంట్స్ టు ఎక్స్ప్రెస్ ఇట్ ఎక్స్ప్రెసెస్, యు కెనాట్ స్టాప్ ఇట్. ఆ రకంగా ఆ కాస్మిక్ లైఫ్ యొక్క ఎక్స్ప్రెషన్ అంటే ప్రాణశక్తి యొక్క అభివ్యక్తి రూపములే తప్ప వాళ్ళని నేను సృష్టించలేదు. వాళ్ళని ఈ లోకంలోకి, నేను ఐఎమ్ నాట్ ది ఆధార్, నేను తండ్రిని కాదు ఏమీ కాదు, నా ద్వారా ఈ లోకంలోకి వచ్చాను. వాళ్ళు నా సంతానం కాదు. వాళ్ళకి నా ఎజెండా ఇవ్వను, వాళ్ళకి నా ప్రేమను ఇస్తాను. ఐ డోంట్ గివ్ మై ఎజెండా, ఐ గివ్ దెమ్ మై లవ్. వాళ్ళని నేను కంట్రోల్ చేయను, వాళ్ళని సపోర్ట్ చేస్తాను. సో దట్ దే గ్రో. తల్లిదండ్రులు పిల్లల్ని క్రోటన్ మొక్కల్ని పెంచినట్టు పెంచుతారు. క్రోటన్ మొక్కని ఎలా పెంచుతారు? అది ఎలాగే పెరగాలి. ఇటు పెరిగితే కట్ చేసేస్తాయి, అటు పెరిగితే కట్ చేస్తాయి, అంతవరకు పెరిగి ఆగిపోవాలి. అంతకంటే కొంచెం పెరిగిందంటే మళ్ళీ కట్ చేసేస్తాయి. సో తల్లిదండ్రులు పిల్లల్ని అలా పెంచుతారు. తల్లిదండ్రులకి పిల్లలపై గలది ఉన్నది ప్రేమ కాదు, ఆసక్తి, ఆసక్తి, ఆసక్తి. కాబట్టి ఈ హ్యూమన్ రిలేషన్స్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. కలత్ర, కలత్ర అంటే వైఫ్ కాదు, కలత్ర అంటే స్పౌస్. భర్త అయితే భార్య, భార్య అయితే భర్త. కలత్ర శబ్దానికి స్పౌస్ అని అర్థం, వైఫ్ అని కాదు. శంకరులు భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు. బిభ్యతి బహువచనం, బిభేతి బిభీత బిభ్యతి. భార్య ఏకవచనం అయితే ఎలా ఉంటుంది? భార్యాహ అని అర్థం చెప్పాలి. భార్యా బిభ్యతి అంటున్నారు కదా, కాబట్టి విసర్గ లోపించింది. భార్యాహ బిభ్యతి, భార్యా అంటే వీడి మీద ఆధారపడిన వాళ్ళు అని అర్థం. భార్య భార్యో భార్య ధ్రియంతే ఇది భార్య, భార్యా వీడి మీద ఆధారపడిన వాళ్ళు అంటే వీడి భార్య, పత్ని, కొడుకులు, కూతుళ్ళు, పరిచారకులు. వీడి కుక్కపిల్లను పెంచితే అది, వీళ్ళందరూ కూడా దుఃఖిస్తున్నారు, వీడు చూసి భయపడుతున్నారు వీడి దేహాన్ని చూసి అని అర్థం. ఎనీవే, సో కలత్ర అంటే స్పౌస్. స్పౌస్లో కూడా ఎలా ఉంటుందంటే కల్చరల్గా, రిలీజియస్గా, ఫ్యామిలీ కాంటెక్స్ట్లో డామినేట్ చేసే ప్రయత్నం, డామినేట్ చేయడం. భర్త ఏం చేస్తాడు? పెళ్లికి ఆరంభంలో ఆమెని డామినేట్ చేస్తాడు. ఓ రెండేళ్ళు, నాలుగేళ్ళు వాడి ప్రారంభాన్ని బట్టి వాడు కొన్ని ఏళ్ళు డామినేట్ చేస్తాడు.
ఇంకా ఆ తర్వాత ప్రాణం పోయే వరకు ఆవిడ వీడిని డామినేట్. దిస్ ఈజ్ హౌ లైఫ్ కోసం, దిస్ ఈజ్ హౌ లైఫ్ కోసం. ఓ కొడుకో కూతురో పుట్టిందాకా వీడి డామినేషన్, ఆ తర్వాత ఆమె డామినేషన్. దెన్ ఫర్ వన్ ఈస్ డామినేటింగ్ ఓవర్ ది అదర్, దెర్ ఈస్ నో లవ్. లవ్ వెరీ రేర్గా ఒక విసరంతో ఉంటుంది. మోస్ట్లీ ఇట్ ఈస్ మ్యూచువల్ కోఎగ్జిస్టెన్స్ అండ్ డామినేషన్, ఎక్స్ప్లాయిటేషన్, సీకింగ్ ఈగోయిక్ అడ్వాంటేజ్. ఇవన్నీ తెలుగులో చెప్తే బాగుంటుందని ఇంగ్లీష్లో చెప్పేస్తున్నా. అసలు ఈమె నా భార్య అని కనుక మీరు అంటే, ఒక వ్యక్తిని పట్టుకుని ఈమె నా భార్య అనగానే దట్ ఈజ్ ఎన్ ఇమేజ్. నౌ మీరు యూ డు నాట్ నో ది ఇండివిజువల్ ఎనీమోర్. ఆ ఇండివిజువల్ మీద ఒక క్లోక్ మీరు వేసేస్తారు, బస్. ఆ క్లోక్ ద్వారానే మీకు ఆ వ్యక్తి మీకు పరిచయం అవుతారు తప్ప, భార్య అనే క్లోక్ని తీసేసి ఇన్ రియాలిటీ వాట్ ఈస్ దట్ పర్సన్ ఇండివిజువల్, అది అనుభవమే ఉండదు. ఒక ఇమేజ్, నేను భర్తను అనే ఇమేజ్, ఈమె భార్య అనే ఇమేజ్తో ఇంటరాక్ట్ అవుతూ, ఆ ఇమేజ్ ఎంత హెవీ ఇమేజెస్ తెలుసు, కల్చరల్గా రిలీజియస్గా హెవీ హెవీ ఇమేజెస్, చాలా ఎజెండాతో ఉంటాయి అటువంటి ఇమేజెస్. కాబట్టి అదంతా కూడా ఆసక్తి. ఈ ఆసక్తి జీవితంలో ప్రాణాంతకం కింద తయారు, చాలా పెయిన్ఫుల్గా తయారు. కాబట్టి దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే, ఇది చాలా ప్రాక్టికల్ నెంబర్ వన్, ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్. ఇట్ ఈస్ నాట్ సమ్ యుటోపియన్ థింకింగ్, ఇట్ ఈస్ ప్రాక్టికల్ నెంబర్ వన్. నెంబర్ టూ, ఇట్ ఈస్ నాట్ ఎగ్నెస్ట్ ఫ్యామిలీ లైఫ్, ఇట్ ఈస్ నాట్ ఎగ్నెస్ట్ సోషల్ లైఫ్. ఇట్ ఈజ్ ఇన్ఫ్యాక్ట్, మీరు ఈ తత్వాన్ని తెలుసు, ప్రేమతత్వాన్ని తెలుసుకుంటే ఫ్యామిలీ లైఫ్లో ఒక నూతన అధ్యాయం ఆరంభం, తర్వాత సోషల్ లైఫ్లో ఆ రిలేషన్స్ చాలా పవిత్రంగా, చాలా ఫ్రీ ఫ్రీడమ్ని ఇచ్చే విధంగా ఉంటాయి. మనకున్న రిలేషన్స్ ఎలా ఉంటాయి, బంధించిగా ఉంటాయి, బంధకములుగా ఉంటాయి, బర్డెన్సంగా ఉంటాయి రిలేషన్స్. అప్పుడప్పుడు అంచేతనే ఏదో పిక్నిక్కో లేకపోతే హనీమూన్కో పోదాం అనిపిస్తుంది, ఎందుకంటే కొంత ఫ్రీడమ్ కోసం మనిషి పరుగులు తీస్తూ ఉంటాడు. కాబట్టి అది ఆసక్తి కళత్ర. బంధువర్గేషు బద్ధనాతీతి బంధువు, బంధువు అంటే ఎవడండి, ఎవడు బంధిస్తాడో వాడు బంధువు. ఈ బంధువులని చెప్పేసి అలా అల్లుకుపోయి బీరకాయ పీచులాగా అల్లుకుపోయి ఉంటాయి బంధువులు. ఈ పెళ్లి చేస్తే కన్యాదాతను నటి విరిగిపోయేట్లాగా 2000 మంది బంధువులు వచ్చి కూర్చుంటారు. ఇదంతా కూడా ఈ బంధువులందరూ రావడం, వాళ్ళేమో అసలు యూస్లెస్ ఐటమ్స్ బహుమానాలను తీసుకురావడం, వాళ్ళందరికీ బఫే భోజనాలు లేకపోతే ఒడ్డ భోజనాలు ఏర్పాటు చేయడం, తిన్నంత తినడం, పారేసినంత పారేయడం, వెళ్ళేళ్ళ పేరుతోటి చేసేటువంటి ఈ దుర్వ్యయం ఇంత అంతా కాదు. ఇందులో భారతదేశంలో అలాంటి దుర్వ్యయం చేస్తున్నారంటే, ఇది సెపూర్ కంట్రీ వేర్ రిచ్ పీపుల్ లివ్ అని అంటారు కాబట్టి అదంతా కూడా చాలా తప్పు. ఈ బంధువుల పేరుతో చేసేటువంటి అల్లరి, చుట్టుపక్కల వాళ్ళందరికీ నిద్ర లేకుండా గోళ, ఇదంతా కూడా ఆసక్తే తప్ప సంసారమే తప్ప దీంట్లో ఏమీ సారము లేదు. ఈ సంఘాన్నంతని కూడా విడిచిపెట్టేసినప్పుడు, ఆ అటాచ్మెంట్ అంతా విడిచిపెట్టేసినప్పుడు, అప్పుడు ఈ బంధాలన్నీ తొలగిపోయి అప్పుడు ఆ హృదయం వికసించటం ప్రారంభిస్తుంది. అటువంటి హృదయంలో ఎవడు ఎదురుగా కనపడితే వాడే, వాడి వయస్సును బట్టి వాడే కొడుకు, ఆ అమ్మాయే కూతురు, ఆమెయే తల్లి, ఆమెయే తండ్రి, ఆల్ ఆర్ లవ్. లవ్ ఇంకా డైరెక్షన్ ఉండదు, వెక్టర్ నుంచి స్కేలర్ అయిపోతుంది. సో ఎవ్రీవేర్ యు ఫైండ్ లవ్, అన్బౌండెడ్ లవ్. ఆసక్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో మీకు అందరినీ ప్రేమించగలుగుతారు, అసలు ప్రేమ తప్ప మనకు ఉండదు. కాబట్టి ఇది చాలా డీప్ టాపిక్, చాలా ప్రాక్టికల్ టాపిక్ అండ్ చాలా క్లేశంతో కూడిన టాపిక్, అనేక సందేహాలకి తావిచ్చేటువంటి టాపిక్ ఇది. నిన్న ఏదో కొంతవరకు మనం చర్చించాము, నేను అనేక సందర్భాల్లో ఈ టాపిక్ని చాలా శ్రద్ధగా చర్చించాను ఇంతకుముందు కూడా, బహుశా భవిష్యత్తులో కూడా మనం నేను చూడబోతున్నాను. సో సంగవర్జిత నిర్వైర భాష్యకారుడు, నిర్వైర నిర్గత వైర సర్వభూతేషు శత్రుభావరహిత ఆత్మన అత్యంతాపకార ప్రవృత్తేషు అపి. చూడండి, భగవద్గీతని సరిగ్గా అర్థం చేసుకుని విని అలవాటు లేని వాళ్ళకి కొంచెం ఇంప్రాక్టికల్గా కనపడుతుంది. శంకరులు చెప్పేదాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా ఓపెన్ మైండ్ ఉండాలి,
చాలా సూక్ష్మంగా లోతుగా ఆలోచించేటువంటి శక్తి ఉండాలి. ఇప్పుడు శత్రువు ఎడల కూడా వ్యతిరేక బుద్ధి వద్దు. నిర్వైర సర్వభూతేషు, ఏ ప్రాణి ఎడల వైరభావము వద్దు, శత్రుభావము వద్దు, వీడు శత్రువు అనే దృష్టి ఏ ప్రాణి ఎడల వద్దు. దీనికి దృష్టాంతం చెప్పారు మహాత్ములు. దోమలు ఉంటాయి, దోమలు ఏం చేస్తాయి, కుడుతూ ఉంటాయి, కాళ్ళ మీద కుట్టేస్తాయి, చెవిలో కొడతాయి, నిద్రపోతుంటే నిద్రపోలేకుండా కొడతాయి. మీరేం చేస్తారు, దోమల నుంచి రక్షించుకునే ప్రయత్నం చేస్తారు. దోమ తెరో ఏదో కట్టుకుని దోమల నుంచి రక్షించుకునే ప్రయత్నం చేస్తారు, అది కరెక్ట్. అంతేగాని దోమల్ని ఎప్పుడైనా ద్వేషించారా? మీరు ద్వేషించారా? మీరు ఆలోచన చెప్పండి. ఎవడు ద్వేషించడు దోమల్ని? దోమల్ని ఏం ద్వేషిస్తారండి? దోమల్ని ద్వేషించాలి, కానీ అలా అని నెత్తి మీద పెట్టుకోవాలి. దోమ చక్కగా ఏదో దోమ తెరో ఏదో కట్టుకుని జీవిస్తారు. అదేవిధంగా మనకి పెద్ద అపకారం, పెద్ద కంటే కూడా పెద్ద అపకారము చేసిన వాడిని కూడా ద్వేషించరాదు, వాడిని కూడా ద్వేషించకుండా ఉండండి. వాడు అపకారం చేసినా కూడా వాడు మళ్ళీ అపకారం చేసి ఛాన్స్ వాడికి ఇవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవడం తప్పు కాదు, కాపాడుకోవచ్చు. యూ క్రియేట్ యువర్ ఓన్ బౌండరీస్, యూ సేఫ్ గార్డ్ యువర్ ఇంట్రెస్ట్. వాడికి మళ్ళీ మన జుట్టు వాడి చేతికి అందేవ్వకుండా మనకు మన పని మనం చేసుకుంటాము, దూరంగా ఉంటాము, కానీ ద్వేషించకూడదు. ద్వేషించకపోవడానికి టెస్ట్, లిట్మస్ టెస్ట్ ఏమిటంటే, మీరు మీకు అపకారం చేసిన వాడిని రోజు మొత్తం మీద ఎన్నిసార్లు గుర్తుకొస్తున్నాడు, మీరు అది లిట్మస్ టెస్ట్. ఎందుకంటే మనిషికి రాగము దేని మీద ఉందో అది గుర్తుకొస్తూ ఉంటుంది మనస్సు కష్టమో, ద్వేషం దేని మీద ఉందో అది రెట్టింపు సార్లు గుర్తుకొస్తుంది. ద్వేషము అంటే ద్వి విషము, డబుల్ పాయిజన్. కనుక ద్వేషము శత్రువు ఎడలకు శంకరులు అంటారు, పెద్ద దానికంటే పెద్ద అపకారము చేసిన వాడి ఎడల కూడా ద్వేషము వద్దు. నాతో ఒక ఆయన ఉన్నారు, వాడు నాకు లక్ష డాలర్లు నా ధనాన్ని అపహరించాడండి, వాడి మీద కేసు వేయాలనుకుంటున్నాను, మీ సలహా ఏమిటి? నేను చెప్పాను వద్దు కేసు వేయాలి. మరి ఏం చేయమంటారు? అతన్ని పిలవండి ఒకసారి ఇంటికి డిన్నర్కి, పిలవండి పిలవండి. ఎందుకంటే దొంగిలించాడంటే కలిసి బిజినెస్ చేసినప్పుడే వాడు దొంగిలిస్తాడు, లేకపోతే ఎలా దొంగిలిస్తాడు? ఇంటికి పిలిచి చక్కగా మీ భార్యతో చెప్పి చక్కటి భోజనం ఏర్పాటు చేసి అతనికి ఇచ్చి ఆ భోజనం పెట్టి ఆ మూలం కూడా ఇచ్చి, చూడండి మీరు నా లెక్క ప్రకారం నా ధనం కొంత మీ దగ్గర ఉండిపోయింది, నా ధనం మీకు ఎందుకు, మీకు ఉన్నది చాలు, మీరు నా ధనం నాకు ఇచ్చేస్తే నేను తీసుకుంటాను. మీరు ఒకవేళ నా ధనాన్ని ఇచ్చి ఉద్దేశం మీకు లేకపోతే భగవంతుడు మీకు మేలు చేయదు కాక, నేను మిమ్మల్ని ఐ విష్ యూ వెల్ అని ఆయనకు ఒక పండుగ ఏదో ఇచ్చి పంపించేసాను. తెలుసా, అంతే తప్ప కోర్టులో కేసు వేయటం అన్నది నో క్వశ్చన్. ఏ ఇంతకీ ఆ లక్ష డాలర్లు మీకు ఎందుకు, మీకున్న డాలర్లే ఎక్కువ, మీకు చాలా ఎక్కువ డాలర్లు ఉన్నాయి కాబట్టి నన్ను పిలిచి భోజనం పెట్టి దక్షిణ కూడా ఇస్తున్నారు, ఇప్పుడు మీకేం లోపు వచ్చింది? సో లీవ్ దోస్ డాలర్స్ అండ్ ఆల్సో నెవర్ ఎవర్ హేట్ ఎనీ. ఏదో పేరు పెట్టి వాడు ఇండివిజువల్గా నాకు అపకారం చేసేయడని ద్వేషించడం, లేకపోతే మతం పేరుతో ద్వేషించడం, కులం పేరుతో ద్వేషించడం, వర్గం పేరుతో ద్వేషించడం, సమ్ నెగిటివిటీ, అది ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, ఇన్ ఎవ్రీ సింగిల్ కాంటెక్స్ట్ వితౌట్ ఎక్సెప్షన్ ద్వేషం తప్పు. నేషనలిజం పేరుతో కూడా ద్వేషించరాదు. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు, నేషనలిజం ఈజ్ నాట్ ద స్పిరిచువల్ సెంటర్, హ్యుమానిటీ ఈజ్ ది స్పిరిచువల్ సెంటర్. ఏ రకమైనటువంటి ద్వేషము ఉండడానికి లేదు. ఎనీవే, దీని గురించి నేను మరింత విస్తారంగా చెప్తాను. ఈవేళ ఈ చాప్టర్ పూర్తి చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాను, అద్వేష్టా సర్వభూతానాం అని 12వ అధ్యాయంలో రాబోతోంది, అక్కడ మరింత విస్తారంగా చెప్తాను. ఇక్కడ మనం గమనించాల్సింది, శంకరులు అన్నారు అత్యంత అపకార ప్రవృత్తేష్వపి, దానికి సుమతి శతకంలో ఉపకారికి ఉపకారము సేయుట అది రెండో భాగం. మొదటి భాగం ఏంటి, ఉపకారికి ఉపకారము చేయుట విపరీతము కాదు భువి వివరింపంగా, అంటే పరిశీలించి చూస్తే
ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయడం దాంట్లో గొప్ప ఉంది. ఈవెన్ ట్యాక్స్ కలెక్టర్ విల్ డూ ఇట్ అంటాడు క్రైస్త. ఈవెన్ ట్యాక్స్ కలెక్టర్ విల్ డూ ఇట్ ఇట్ ట్యాక్స్ కలెక్టర్ వస్తాడు, ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటూ వస్తాడు. మీరు ట్యాక్స్ డబ్బులు ఇచ్చేస్తే రిసీట్ ఇచ్చి థ్యాంక్ యూ సార్ అని చక్కగా లవ్ ఇచ్చి షేక్ చేసి వెళ్తాడు. అండ్ దీంట్లో పెద్ద ఏముంది? ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయడంలో గొప్పే ఉంది. అపకారితులు ఉపకారం నెపమెన్నక, నెపమెన్నకంటే వీడు ఇలా చేశాడు అలా చేశాడనే నెపాన్ని అంటే అపరాధాన్ని పైకి ఎత్తి చెప్పకుండగా అపకారం చేసిన వాడికి ఉపకారం చేయడము నేర్పరి సుమతి. నేర్పరి అంటే కుశలహ, కుశలహ కుశలాన్న ప్రమదితవ్యం. ఆ కుశల యోగ కర్మసు కౌశలం దట్ కుశల అంటే గీతాపదం అది అంటే కర్మయోగము. అది యథార్థమైనటువంటి భక్తి. శంకరులు ఏమంటున్నారంటే అత్యంతము అపకారము చేసిన వారి ఏమన్నా కూడా ద్వేషము లేకుండా వైరభావము శత్రుభావము లేకుండా ఈదృశ మత్మత్త. సరే ఇటువంటి భక్తుడు ఒకడు ఉన్నాడనుకోండి, వాడు ఏమవుతాడు? సహా మాం ఏది, వాడు నన్ను పొందు. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. అయినా శంకరులు అంటారు అహమేవ తస్య పరాగతి, వాడు పొందదలుచుకున్నది నన్నే. ఆ పురుషార్థ నిశ్చయం గలవాడు మత్పరమ, నేను ఈశ్వరుణ్ణి పొందాలి. స్వర్గాన్ని పొందడము, డబ్బును పొందడము, భోగాలు పొందడము నో మత్పరమ. కాబట్టి నేనే నన్నే పొందాలనేటువంటి సర్వోత్తమమైన లక్ష్యంగా వాడు పెట్టుకున్నాడు. నా అన్యాగతి కాచిత్ భవతి, అట్టి భక్తుడికి మరి యొక్క గతి ఉండదు. మరి యొక్క గతి అంటే ఏమిటి? స్వర్గానికి వెళ్ళాడు, బ్రహ్మలోకానికి వెళ్ళాడు, మరో లోకానికి వెళ్ళాడు, లేకపోతే ఇక్కడ మరణించి మరి ఇంకో జన్మను పొందాడు. మనిషిగా పుట్టాడు, పశువుగా పుట్టాడు, దేవతగా పుట్టాడు నో. ఇంకో గతి, గతి అంటే కర్మఫలము అని అర్థం. కర్మలు ఉన్నాయిగా, మరి వాడు కూడా కర్మలు చేస్తున్నాడుగా, కాబట్టి వాడికి మరొక ఫలమేమీ ఉండదు. నేనే వాడు పొందేటువంటి ఫలము. అయం తవ ఉపదేశ ఇష్ట మయా ఉపదిష్ట. హే పాండవ ఇది, ఆ హే పాండవ అన్నదానికి అర్థం. హే పాండవ అని అంత ప్రేమగా సంబోధించేటంటే అర్థం ఏంటంటే ఆ ప్రేమ సంబోధనానికి తాత్పర్యం ఏమంటే, హే అర్జున, నా హృదయానికి నచ్చిన మాటను నీవు నాకు చాలా ప్రీతిపాత్రులు కనుక నేను నీకు బోధించాను అని అనే అర్థము ఆ పాండవ అనే సంబోధనకి అర్థం. ఇది ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణాత్మ సంవాదే విశ్వరూపదర్శనం నామ ఏకాదశోధ్యాయః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం ప్రియుపాసతే యే చాప్యక్షరమవ్యక్తం తేషాం తే యోగ విత్తమాః. పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. స్వస్తి ప్రజాభ్యం మార్గేణ మార్గేణ మహేమహేషాః బ్రాహ్మణేభ్యః శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ ముక్షీయ మామృతాత్. అది ముక్షీయ అని ఉంటుంది, యమామృతాత్ కాదు, ముక్షీయ కలిపి చెప్పినా కూడా అలా అర్థం చేసుకోవాలి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ ముక్షీయ మామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ ముక్షీయ మామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.
వాతమివబంధనా మృత్యోర్మోక్షీయమామృతాత్. సచ్చిదానంద